నమస్కారం అండి. నా పేరేనండి కుటుంబరావు. సార్, చరిత్రలో ప్రతి గ్రేట్ మ్యాన్ దగ్గర నుంచి గేట్ మ్యాన్ దాకా వెనకాల ఆరది ఉంటుందంటారు చూడండి, నాకు కూడా అలాంటి ఆరది ఉందండి. ఉత్తమ ఇల్లాలండి. లక్ష్మి, లక్ష్మి. ఏంటండి? మా లక్ష్మి అండి. నమస్కారం అండి. ఇకపోతే నా పేరు కుటుంబరావు అని చెప్పాను కదండి, ఆ పేరు సార్థకం చేసుకున్నానండి. నాకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి శారదండి. నమస్కారం అండి. ఈ ఊళ్ళోనే గండు పిల్లి వారి అబ్బాయికి పెళ్లి చేసి ఓ లక్ష్యం సాధించానండి. పెద్దలకి నా నమస్కారం, పిల్లలకి నా దీవెనలు. నా పేరు జీజీ పాల్, అంటే గండు పిల్లి గోపాల్. నాదంతా ఒక టైపు. నా రెండో కూతురు పేరు శకుంతల అండి. నమస్కారం అండి. ఈ మధ్య శకుంతలకి కట్టం లేని పెళ్లి చేసి ఆ రెండో లక్ష్యం కూడా సాధించానండి. కదా లక్ష్మి, అల్లుడు రవి ఎయిర్ ఫోర్స్ లో కెప్టెన్. దీపావళికి వచ్చి అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తాడు. ఈలోగా గాల్లో ఏ విమానం తీసినా అలా మురిసిపోతూ ఉంటుందండి మా అమ్మాయి. శకు, హాయ్, మై నేమ్ ఇస్ రవి. నాకు టైం లేదు, పైన ఫ్లైట్ వెయిట్ చేస్తుంది, వస్తాను. ఇంకా నా మూడో కూతురు లిటిల్ గర్ల్, లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ లో లిటిల్ గా చదువుకుంటుంది. అయ్యా, ఇక నా ఏకైక సుపుత్రుడు గురించి, వాడి గురించి నేను చెప్పడం కంటే మీరు చూడటమే బెటర్ అండి. ఇంత పెద్ద మనిషి నిజం చెప్తుంటే అది అబద్ధాలు అవుతుంది. వెళ్ళండి. వాళ్ల కడుపు మంటలు మిమ్మల్ని కాల్చకముందే ఆ తాళం తీసి సరుకు వీళ్ళకివ్వకపోతే మీ తలలు తెగి తక్కెట్లో తూగుతాయి, రక్తం కారి ఖాళీ డబ్బాలు నిండుతాయి.
కావాలంటే స్టాక్ లేదన్న బోర్డు చూడండి, లోపల ఉన్న సరుకు చూడండి. ఏమయ్యా, నువ్వే తప్పు చేసి రాంగ్ స్టేట్మెంట్ ఇస్తావా? మరోసారి ఇలా చేసావంటే నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. న్యాయంగా అందరికి రేషన్ పంచు. అలాగే సార్. కమాన్ బాబు, నీలాంటి వాళ్ళు 10 కాలాలు పాటు చల్లగా ఉండాలి బాబు. రే ఆదిత్య, మురళి, శరత్, మనం ఫ్రెండ్స్ అయినా విలన్స్ గా నటించాం. చట్టం దృష్టిలో నేరస్తులం కాకుండా ఆ రేషన్ కొట్టువాడు అనచకాన్ని ఆపేశాం. అసలు ప్లాట్ ఏనిది? ఫలితం ప్రజలది. బట్ పాట్లు, వీపు మీద ఘాట్లు, నెత్తి మీద పోట్లు నావి. విజయం మాత్రం అందరిది. విక్టరీ ఇస్ అవర్స్. రేపు మనకు ఉద్యోగాలు వచ్చినా, నిరుద్యోగులుగా బతికినా, ఏ దేశం ఏగినా, ఎందుకు కాలిడినా, ఇలాంటి విజయాలే సాధిస్తాం. సాధిస్తాం. వేడి పాట మాదే, ఓడిపోని ఉక్కు గుండె మాదే. వచ్చామోయ్ కుర్రాళ్ళం, ఆవేశం ఉన్నోళ్ళం, మండుతున్న సూర్యుడల్లే తిరుగులేని వెలుగు బాటలో సాగాలిరా. వేడుకైన వేడి పాట మాదే, ఓడిపోని ఉక్కు గుండె మాదే. వచ్చామోయ్ కుర్రాళ్ళం, ఆవేశం ఉన్నోళ్ళం, మండుతున్న సూర్యుడల్లి తిరుగులేని వెలుగు బాటలో సాగాలి.
కొందరు కడుపు నింపుకోబోతే దొంగలల్ల దొరికేరురా. కడుపు కొట్టి కొందరు జేబు నింపుకుంటూనే దొరల పోలే కులిగేరురా. సాగే గోపిళ్ళు ఇంకా ఎన్నాళ్ళు గుడిని లింగాన్ని మింగే పెద్దోళ్ళు. నీతిమాని నేతలైన పాతకాల కాతుకాల జాతకాలు విడపెట్టరా. వేడుకైన వేడిపాట మాదే ఓడిపోని ఉక్కు గుండె మాదే. చిరుకు వచ్చామో కుర్రాళ్ళం ఆవేశం ఉన్నోళ్ళం మండుతున్న సూర్యుడల్లే తిరుగులేని వెలుగు బాటలో సాగాలి. అమ్మనే ఆది శక్తి తాననే రీతులన్నీ కలలైనవా. అంగడిలో బొమ్మనే అందరికీ సొమ్మనే చేతలన్నీ నిజమైనవా. కుమిలే ఒక తల్లి ఒక చేయి చల్లి రగిలే నీ దేశం ఏది ఆవేశం. ఆడపిల్ల అర్ధరాత్రి తోడులేక తిరగలేని స్వాతంత్రం సిగ్గు చేటురా. వేడుకైన వేడి పాట మాదే ఓడిపోని ఉక్కు గుండె మాదే. వచ్చామో కుర్రాళ్ళ ఆవేశం ఉన్నోళ్ళం మండుతున్న సూర్యుడల్లే తిరుగులేని వెలుగు పాటలో సాగాలిరా. వేడుకైన వేడి పాట మాదే ఓడిపోని ఉక్కు గుండె మాదే. వచ్చామో కుర్రాళ్ళం ఆవేశం ఉన్నోళ్ళం మండుతున్న సూర్యుడల్లే తిరుగులేని వెలుగు బాటలో సాగాలిరా. అన్నయ్య. ఏంటమ్మా? శివతాండవం ప్రారంభమైంది, కైలాసం కదిలిపోతుంది. కైలాసం ఏమిటి, శివుడేంటి? కైలాసం మన ఇల్లే, శివుడు మన నాన్నే. తాండవం ఎందుకట? అక్కడెక్కడో రేషన్ షాప్ దగ్గర నందీశ్వరుడు నాట్యం చేశట. ఓహో, అదా సంగతి. అందుకే సింహద్వారం చిందులేస్తోంది, వెనక ద్వారం వెల్కమ్ పలుకుతోంది. రా అన్నయ్య. చేయని తప్పుకు భయపడేవాడు కాదు మీ అన్నయ్య. ఇటే వెళ్తాను, పద. నేను రాను బాబు, నువ్వెళ్ళు. వచ్చావా దా? ఏమే లక్ష్మి, మన సుపుత్రుడు వచ్చాడే, ఆ దేవుడికి దండుంటుంది చూడు, దాన్ని తీసురా. వాడు మెళ్ళ వేసేద్దాం. ఆ వచ్చేటప్పుడే బాదం పాలు బోర్న విటా అన్నీ తీసుకురా. భోజనానికి చికెన్ 69 మటన్ 007 ఏదైనా కావాలా? ఏం లేదు, పీకల దాకా తింటేనే కదా కుంఫు కరాటే కోచ్ జంపులు. నాన్న, మీరు ఎందుకు ఇలా మండిపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఛా, మండిపడ్డం లేదురా, మురిసిపోతున్నాను. నా ఏకైక సుపుత్రుడు ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్ల మీద బలాదూరుగా తిరుగుతున్నాడని మురిసిపోతున్నాను. రేషన్ కొట్ల దగ్గర అచ్చొచ్చిన ఆబోతులాగా జనాన్ని కుమ్మేస్తున్నాడని మురిసిపోతున్నాను. ఎడాపెడా మురిసిపోతున్నాను రా. సంఘంలో జరిగే అక్రమాన్ని ఆవేశంతో ఎదిరించడం తప్ప, అన్యాయాన్ని పిడికళ్లతో ఎదుర్కోవడం తప్ప. కాదురా, తప్పు కాదు. ఎవడైనా తప్పంటే నాతో చెప్పు, నేను చెప్పుచ్చుకొట్టొస్తాను. కానీ రేపు నీకు ఫుడ్ పెట్టేది, కడుపు నింపేది ఈ ఆవేశాలు పిడికిళ్ళు కాదురా. బతుకు తెరువు కోసం ఉద్యోగం, ఇంకా అక్రమాల్ని అరికట్టడం, సంఘాన్ని ఉద్ధరించడం అంటావా? వాటికి గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని సెపరేట్ బ్యాచ్ భగవంతుడు పుట్టిస్తాడు, దాని గురించి నువ్వు నేను పీక్కు చావక్కర్లేదు. భగవంతుడు ఎవరినో పుట్టిస్తుంటాడు, మనకిదంతా అనవసరం ఊరుకోవడం మన చేతకారితనం. అంటే ఏమిట్రా నువ్వు చెప్పేది? డిగ్రీ చదివి ఉద్యోగం సద్యోగం లేకుండా రేషన్ కొట్ల ముందు సోడా కొట్ల ముందు తగాదాల్లో తలదూర్చి హిస్టరీ పుస్తకాల్లోకి ఎక్కేస్తానంటావా? లేదు, నేనెక్కడుంటే అక్కడ అన్యాయాన్ని జరగనివ్వను, అధర్మాన్ని పెరగనివ్వను. నేనే కాదు, ఉద్యోగ దరఖాస్తు ఫారం లో నేషనాలిటీ ఇండియన్ అని ఫిలప్ చేసే ప్రతి యువకుడు ఇలాగే ఉండాలని ఆశిస్తాను. ఆశించరా? బాగా ఆశించు. ఎంతసేపు మీ గొడవ మీదే గాని, వాడు చెప్పే దాంట్లో కూడా కొంచెం నిజం ఉందేమో అని ఆలోచించరే. ఈ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్ళవడం ఎంత కష్టమో, మగపిల్లలకు ఉద్యోగం రావడం అంతే కష్టం. ఆహా, చేతకాని కొడుకులు చేసే చచ్చుని నాదాలకు మురిసిపోయే కన్న తల్లి, వెళ్లి వాడికి భోజనం వడ్డించు, తను బాగా తిని దేశాన్ని ఉద్ధరిస్తాడు. వెళ్ళు. ఆరగించండి అన్నయ్య గారు. ఇంత దెబ్బ తగిలించుకుని సైలెంట్ గా కూర్చుంటావేమిటన్నయ్యా, చెప్పొచ్చు కదా? మర్చిపోయానమ్మా. నాన్న అరుపులతోనా? చెల్లెమ్మ అభిమానంతో.
గొప్పేలే ముందు తిను. చెల్లెమ్మ, లక్ష్మీదేవిలా కళకళలాడుతూ నువ్వు నాకు అన్నం తినిపిస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? రోజు నా చేతికి దెబ్బలు తగులుతూ ఉండాలి, రోజు నా చెల్లెమ్మ చేత్తో అన్నం తింటూ ఉండాలి. అయ్యయ్యో, నేను నీకు తినిపించాలంటే చేతికి దెబ్బలు తగలక్కర్లేదు, చెల్లెమ్మ అని అడిగితే చాలు. సర్లే, అది మాత్రం ఎంతకాలం? బావగారు వచ్చారంటే నువ్వు వెళ్ళిపోతావు. నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళెవరు? నేనున్నాదా అన్నయ్య? ఇది నా ముద్ద, ఇది నా ముద్ద, ఇది నా ముద్ద, ఇది నా ముద్ద. అన్నయ్య, నా చేతి గోరుముద్దలు తిన్నావు, మరి నా పాట? సారీ మా, తప్పైపోయింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. Up above the world so high, like a diamond in the sky. ఏడు కొండల వాడా వెంకటరమణా, గోవిందా గోవిందా. గోవిందా గోవిందా, నీకు ప్రమోషన్ ఖాయం. గోవిందా గోవిందా, నీకు పెళ్లి ఖాయం. గోవిందా 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 గోవిందా, ఎప్పుడో గోవిందా 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 గోవిందా. అవునయ్యా, ఏడుకొండలు, నువ్వు రోజు అటెండెన్స్ లిస్టులో సంతకమైనా పెట్టకుండా ఈ ధర్మం అడుగుతూనే ఉన్నావు. మేము మాకు తోచినంత దీనిలో వేస్తున్నాం. నీ హుండీ నిండేటట్టు కనిపిస్తాం లేదు, నువ్వు కొండకి వెళ్ళేలా కనిపిస్తాం లేదు. అసలు తెలియక అడుగుతాను, ఇందులో వేస్తున్న చిల్లర అంతా ఏమైపోతుందయ్యా? ఇదేమన్నా మాయ హుండియా, మంత్రం హుండియా, ఆలీబాబా హుండియా, అల్లావుద్దీన్ హుండియా? మీ అనుమానం కరెక్టే సార్. నిజానికి ఈ హుండీ చిత్రాతి చిత్రమైంది. యాక్చువల్గా ఇది అలివేలు మంగమ్మ గారి సొంత హుండీ. స్వయంగా స్వామివారే అమ్మవారికి తెలియకుండా తెచ్చి, ఏడుకొండలు దీన్ని నువ్వు యూజ్ చేసుకోవాలి అని అప్పగించిన హుండీ. ఇంతకంటే ఈ హుండీ ఫ్లాష్ బ్యాక్ నేను చెప్పలేను. ఆ స్వామివారి దయ కావాలంటే డబ్బులు వేయండి, లేకపోతే మానేయండి. ఎవరు విల్లు? ఆగండి. గోవిందా గోవిందా. ఆ ఏడుకొండల వాడు మీకే సమస్యలు రాకుండా కాపాడతాడు. గోవిందా 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 గోవిందా. ఏడుకొండల వాడా వెంకటరమణ, గోవిందా. పాపం, మిమ్మల్ని ఆ స్వామివారు ఈ జన్మలో దీవించరు. డాక్టర్ అమ్మా, ఆయనకి ఎలాగుందమ్మా? చాలా బలమైన దెబ్బలు తగిలాయి, ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. అయినా భయపడిన అవసరం లేదు. డాక్టర్ గారు, చలపతిని ఎలాగైనా బ్రతికించండి. నేను నేరస్తుని కదని ఒక చలపతికే తెలుసు. అతను బ్రతికితేనే నేను నిర్దోషం రుజువు అవుతుంది. చూడండి, మీరు నిర్దోషిగా రుజువు చేయడం కోసం కాకపోయినా, డాక్టర్ గా ఒక పేషెంట్ ప్రాణాన్ని కాపాడడం నా బాధ్యత. పెద్దలకి నా నమస్కారాలు, పిల్లకి ఉండాలకి నా దీవెనలు. బెంజమిన్, మన చేతుల్లోంచి తప్పించుకున్న సేట్ చమన్లాల్ ట్రావెలింగ్ ఏజెన్సీ డ్రైవర్ చలపతి గాడు బ్రతికి బట్ట కట్టేశాడు. మన స్మగ్లింగ్ సరుకు సేట్ చమన్లాల్ కారులో దొరికింది కాబట్టి ఇప్పుడు పోలీసుల దృష్టిలో సేట్ చమన్లాలే పెద్ద స్మగ్లర్. కానీ మన చేతుల్లోంచి తప్పించుకుపోయిన డ్రైవర్ చలపతి గాడు పొరపాటున పోలీసులకు దొరికినా, ఒకవేళ వాడే పోలీసులకు గుట్టు రట్టు చేసినా, ముందుగా జైలు పాలయ్యేది నువ్వు, ఆ తర్వాత నేను. ఇప్పుడెలా? మాయల పకీరు ప్రాణాలు చిలకరా ఉన్నట్టు ఇప్పుడు మన ప్రాణాలు డ్రైవర్ చలపతి గాడి చేతిలో ఉన్నాయి. వాడిప్పుడు ఎక్కడ ఉన్నాడు? జ్యోతి నర్సింగ్ హోమ్. జ్యోతి నర్సింగ్ హోమ్. Thank you.
చేస్తారు? రేపు సాయంత్రం తీసుకెళ్ళిపోవచ్చా? ఆపరేషన్ కి రెడీ. ఓకే. మనం అనుకున్నది ఏమిటి? చలపతిని తప్పించి ఇక్కడికి తీసుకొస్తే సేట్ చమన్లాలే స్మగ్లర్ అని చెప్పి వాడి చేత సాక్ష్యం చెప్పిస్తే మనకేతంటాం ఉండదని. కానీ మధ్యలో జరిగింది ఏమిటి? మా బామర్ది పిడుగులా వచ్చి వీళ్ళను చెడుగులాడేసి మొత్తం ప్లాన్ అంతా నాశనం చేశాడు. ఆ చలపతిని వాడితో తీసుకెళ్లిపోయాడు. ఆ భార్గవ్ గాడు నాకు కరాటేలోనే విలన్ అనుకున్నాను, కానీ నా ప్రొఫెషన్ లో కూడా విలన్ అయిపోయాడు. అందుకే ఇప్పుడు మనం విలన్ చౌదాం. ఆ చలపతి గాడు కోర్టులో బోను ఎక్కకూడదు, కోర్టు బయట పాడే ఎక్కాలి.
ఈ కేసులో ఇంతవరకు జరిగిన వాదోపవాదాలను బట్టి సేట్ చమన్లాల్ కారును బెంజమిన్ కిరాయికి తీసుకుని చమన్లాల్కు తెలియకుండా ఆ కారులో బెంజమిన్ తన దొంగ సరుకు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడేసరికి ఆ సరుకు సేట్ చమన్లాల్ దేనని బుకాయించాలని ప్రయత్నించడమే కాకుండా ఈ కేసులో ముఖ్య సాక్షి అయిన ఆ కార్ డ్రైవర్ చలపతిని కొట్టించి చివరి కోర్టు ఆవరణలో అతని హత్యా ప్రయత్నం చేయించాలని చూశాడు. సో సెక్షన్ 307 ప్రకారం బెంజమిన్ కు 5 నెలల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఈ కేసు నిరూపణకు ముఖ్య సాక్షి అయిన చలపతి ప్రాణాలను కాపాడటమే కాకుండా అతన్ని జాగ్రత్తగా కోర్టుకు హాజరుపరిచినందుకు కోర్టు భార్గవని అభినందిస్తున్నది. హలో డాక్టర్ గారు, రండి రండి కూర్చోండి. ఆ ప్రశ్న నాది రంగనాథన్ గారు, నేను అడగాలి అన్నట్టు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం బాగానే ఉందండి, కానీ ఈ మధ్య చిన్న అనారోగ్యం ఒకటి పట్టుకుందండి. వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయలేదనే బాధ, తల్లి లేని ఆ పిల్ల పెళ్లి కళ్ళారా చూడగలనో లేదో అనే భయం. కానీ మీ రక్తం పంచుకు పుట్టిన మీ కూతురికి బాధ్యతలు తెలియమంటారా? నిజమేనుకోండి, కానీ ఇవన్నీ ఆమెకి అర్థమయ్యాయని నాకు అర్థం కావాలి కదండి. కానీ డాడీ నాకు పెళ్లి చేసేయని ఏ కూతురు తండ్రి భుజాలు ఊపి కంగారు పెట్టదండి. నేను సంబంధాలు తీసుకొస్తానమ్మా అంటే సరే అనాలి కదండి. కానీ సరే అనకుండా సైలెంట్ గా ఉండిపోతే అంగీకారమే కదండి. కరెక్ట్ అండి. స్పీకింగ్, డాక్టర్ జ్యోతి గారు కావాలా? ఎందుకట? ఇప్పుడు మీరు పెట్టబోయే పాటల పోటీకి జడ్జి గారు అవ్వాలా? నేనెవరినా ఎవరినా అడుగుతున్నావా? డాక్టర్ గారి ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి అన్సర్టిఫైడ్ డాక్టర్ని, సర్టిఫైడ్ ఫాదర్ని. అంత దూరం నుంచి చిన్నల్లుడు పండగకు వచ్చాడు, గాని ఊళ్ళో ఉన్న పెద్దల్లుడు రాలేదు. పిచ్చి పెళ్ళావా? దీనికి చాలా పెద్ద రీజనింగ్ ఉంది. పెద్దల్లుడు పెళ్ళం పెద్దల్లుడి దగ్గరే ఉంది, కానీ చిన్నల్లుడు పెళ్ళం ఇక్కడ ఉంది, కానీ అతను అక్కడ ఉన్నాడు, కానీ చిన్నల్లుడు ముందు వచ్చాడు. పెళ్ళం అట్రాక్షన్ అంటూ ఒకటి ఉంటుంది కదా మొగుడు లాగేయడానికి. అలా అంటే నేను ఊరుకోను. అసలు అన్ని అట్రాక్షన్స్ లోకి అత్తమామల అట్రాక్షనే పెద్దది, గొప్పది. పెద్దలకి నా నమస్కారాలు, పిల్లలకి నా దీవెనలు. మామయ్య గారు, అసలు నా ఉద్దేశంలో కన్న తల్లిదండ్రుల కంటే అత్తమామలే దైవాంశ సంభూతులు. ఏం భూతులు బాబు? దైవాంశ సంభూతులు. సరే అల్లుడు, ముందు నువ్వు కూర్చుని మాట్లాడు. అత్తమామల ముందు కూర్చొని మాట్లాడటమా? ఇంతకంటే అరాచకం ఉంటుందా మామయ్య గారు? అసలు పూర్వం అత్తమామల ముందు తలకిందులుగా నించొని మాట్లాడేవారంట అల్లుడు. చాలా సంతోషం అల్లుడు, నీకు ఎలాంటి కార్యక్రమం ఏదైనా ఉంటే ప్యాంట్ వేసుకుని తలకిందులుగా నిలబడు, పంచ మాత్రం కట్టుకోకు. అలాగే మామయ్య గారు. హలో తమ్ముడు, వచ్చిన 2 రోజులకు ఇదేనంటగా తలుపు తెరవడం, 6 నెలల ఎడబాటు అరగంటలో అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే. మరి ఐ నో ద ప్రాబ్లం. ఖచ్చితంగా శకుంతల బాగుంటుంది, అంతా నీ పోలికే. ఒక్కోసారి పక్క పక్క నించుంటే నాకే కన్ఫ్యూషన్ గా ఉంటుంది. ఏం శకుంతల? హలో జీజీ బావ గారు, బాగున్నారా? బాగున్నాను చిట్టి మరదల. ఎప్పుడమ్మా నీకు నేను చీర ప్రెజెంట్ చేసేది? కొనేసుంచండి, లేట్ అవుతుంది అనుకుంటే మధ్య మధ్యలో మీరు కట్టుకుంటూ ఉండండి. డియర్ ఫ్రెండ్స్, 2 ఏళ్లుగా ప్రతి వారానికి ఒక చోట 2 చోట్ల ఉద్యోగ కన్యల స్వయంవరాలకి మనం వస్తూనే ఉన్నాం. ఆఫీసర్ మెచ్చిన వాణ్ణు, ఆమ్యామ్య ఇచ్చిన వాణ్ణు ఉద్యోగ కన్య వరిస్తే పరాజితులమై తిరిగి పోతూనే ఉన్నాం. మళ్ళీ ఇవాళ ఇక్కడ ఉద్యోగ కన్య ఒకరితే నిరుద్యోగ రాజకుమారులం 10 మంది. మనలో ఏ ఒక్కరినో ఆ కన్య ఎంపిక చేసుకోవడానికి బదులు మనలో ఒకరం ఆమె మెడలో పూలహారం వేస్తే బాగుంటుంది కదా? అదెలా? వెరీ సింపుల్, లాటరీ వేసి ఆ అదృష్టవంతుణ్ణి మనమే నిర్ణయించుకుని లోపలికి పంపిద్దాం. ఉద్యోగ కన్యను చంకనేసుకుని బయటకు వస్తాడు. బాగుంది, చాలా బాగుంది. రాంబాబు, మురళి రాలేదు. వెంకట్రావు సినిమాకి వెళ్ళాడు. రామకృష్ణ లేడు లేడు లేడు. సుబ్బారావు రాలేదు. భార్గవ
absent. Ram Babu. Yes, coming. శివధనస్సును విరిచే శ్రీరాముళ్ళప్పో ఉద్యోగాన్ని వెంట పెట్టుకుని ఉత్సాహంగా రా. థ్యాంక్ యూ. అప్పల్ నర్సయ్య సెలెక్ట్. ఎవడి అప్పల్ నర్సయ్య? రాంబాబు లక్కీ, ఎంతైనా నువ్విచ్చిన ఐడియానే కదా. మరిగా అన్యాయం జరిగిపోయింది. ఈ రాంబాబుకి ఉద్యోగం ఇవ్వకుండా వేరే ఎవరికో ఇచ్చేశారు. దౌర్జన్యానికి ఈ ఫ్యాక్టరీ యజమానిగా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది దౌర్జన్యం కాదు సార్, అక్రమాన్ని అణిచివేసే ప్రయత్నం. ఇక్కడ పగిలిన ప్రతి వస్తువు చెప్పేది మా ఆవేశాన్ని కాదు, మా ఆవేదన్ని, కోపాన్ని కాదు సార్, ఆకలి మంటల్ని. నువ్వు ఎంత సమర్థించుకున్నా మీరంతా కలిసి ఇక్కడ చేసిన అరాచకం అల్లరి. చూసారా డాక్టర్, రోగపీడితమైన శరీరానికి మీరు శస్త్రచికిత్స చేస్తే దాన్ని వైద్యం అంటారు. విషపూరితమైన సమాజానికి చికిత్స చేయడానికి మేము శస్త్రం పట్టుకుంటే దాన్ని నేరం అంటున్నారు. అయితే మీరు చేసిన నేరం కదంటారా? ఉద్యోగం ఇస్తానని రాంబాబుని ఇంటర్వ్యూ చేసి, అసలు ఇంటర్వ్యూ చేయాలని అప్పల నర్సయ్యకి అప్పణంగా ఉద్యోగం కట్టబెట్టిన మీ మేనేజర్ చేసింది నేరం కాకపోతే మేం చేసింది నేరమేనండి. ఆఫీసులో ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని నాకు ఏమాత్రం తెలియదు. ఐఎమ్ సో సారీ. ఇలాంటి అవినీతి పనులు పెట్టుకోవడం నాదే తప్పు. పరోక్షంగా దీనికంతా బాధ్యుడు నేనే. బాబు, మీ క్యాండిడేట్ కి ఉద్యోగం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. డాడీ, నేను భార్గవ్ అని చెప్పానే, ఈయనే. ఓ, మా అమ్మ ఎప్పుడు నీ గురించి, నీ ఆదర్శాల గురించి చెప్తుంటుందయ్యా. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకింత లేట్ అయింది? ఎందుకింత లేట్ అయింది వంట అని అడుగుతున్నాను. గ్యాస్ అయిపోయిందండి, కుంపటి మీద వంట చేస్తారు. కొంచెం లేట్ అయింది. కొంచెం కాదే, చాలా లేట్ అయింది. సిలిండర్ అయిపోతుందని తెలిసినప్పుడు ముందే జాగ్రత్త పడాలి. అది నీ బాధ్యత. బాధ్యతలు మర్చిపోయిన వాళ్ళని నేను భరించలేను, సహించలేను. అబ్బబ్బబ్బా, మీ గొడవ మీదే. వచ్చావా భార్గవ? వంట కొంచెం ఆలస్యమైందిరా, కాళ్ళు కడుక్కురా, వడ్డించేస్తాను. అమ్మా, వంట లేటైనా పర్వాలేదు, తిండి కోసమే మనం పుట్టలేదుగా. అసలు వంట కొంచెం లేట్ అయినంతలో సహనం లేకపోతే ఎలా? లేటు చేసినా నువ్వు చేసే పని మంచిది, సిన్సియర్ గా ఉంటుందని తెలిసినప్పుడు నిర్లక్ష్యం చేసావు, బాధ్యతలు తెలియవని అనడం చాలా పొరపాటు. ఎవరిదా పొరపాటు? నువ్వు చేసింది వెధవ పని, పాడు పని. పైపచ్చి పొరపాట్ల గురించి నువ్వు లెక్చర్ ఇస్తున్నావా? లెక్చర్ ఏమిటండి? నాకేం అర్థం కావట్లేదు. అవునే, ఇంతవరకు ఇండైరెక్ట్ గా కొట్టుకు తెచ్చాం కానీ నీకు అర్థం కాలేదు. ఇప్పుడు డైరెక్ట్ గా కొట్టుకు తెస్తా, నీకు అర్థం అవుతుంది. పక్క నిలబడి చూసుకోండు. ఎరా, నీకు బ్లాక్ బెల్ట్ ఏడిచిందని, కరాటే గుర్తులు తెలుసు కదా అని, ఇంటర్వ్యూలు జరిగే చోట్ల కానీ బలను క్లాసులు బదలకొట్టడం ఏం గొప్ప అనుకుంటున్నావా? నేనేం గొప్ప కోసం ఈ పనిచేయలేదు. అవినీతి గురైన ఓ నిరుద్యోగికి న్యాయం జరగడం కోసం పోరాడాను. ఆ తప్పంటారా? నోరు మిగిరా. అర్థమైన వాళ్ళకి న్యాయం చేయడానికి నువ్వేమైనా ఆకర్షణలు దిగొచ్చావా? దేవుడువా, ఎందుకండి అయిందానికి కాందానికి వాడి మీద అలా కేకలేస్తారు? నీకేం తెలిసే, మన ఇంటి దీపమే కదా అని ముద్దెట్టుకుంటే మన మూతే కాల్చుంది. నువ్వు నోర్మై రే, ఇలా అల్లర్లు దౌర్జన్యాలు చేస్తూ పోతే ఏదో ఒక రోజు నువ్వు పోలీస్ స్టేషన్ లో పడతావు. ఒక రౌడీ గాడి తండ్రిని నన్ను నలుగురు రోళ్లలోనూ పడేస్తావు. ఇలాంటి దౌర్భాగ్యుని కనందుకు నాకు దక్కే అదృష్టం. ఇంతేరా? ఇంతే సార్. భార్గవ్ గారు,
వీరేనండి మా నాన్నగారు. నమస్కారం అండి. బాబు, వయస్సులో నాకంటే చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను బాబు. మా అబ్బాయి రాంబాబుకి ఈ ఉద్యోగం రావటానికి కారణం మీరేనని తెలిసి మీకు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి వచ్చాను. మీరేనా బాబు మీ తల్లిదండ్రులు? అవునండి. నమస్కారం అండి. ఇలాంటి బిడ్డను కన్నందుకు మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. శ్రీరామచంద్రుడిని పూజించడానికి ముందు ఆయన్ని కన్న దశరథుడికి దండం పెట్టాలి. వస్తాను బాబు, సెలవు. థ్యాంక్ యూ. దశరథ మహారాజు గారు పదండి వడ్డిస్తా. వచ్చావు అవే పెద్ద కౌశల్య, పదన్న వడ్డించు. మాడేళ్ళు పిడేలు తిమ్మారావు గారు బాగున్నారా? అయ్యి బాబోయ్, నా పేరు ఎలా తెలిసిపోయిందండి? నీ పేరే కాదండి, ఊరి పేరు పీతలపాలెం కదండి. అయ్యి బాబోయ్ బాబోయ్, మీరు చాలా గొప్పవారండి. మాడేళ్ళు మీద పిడేలు పట్నం డ్రెస్ కూడా వేసేసారండి. కొత్తగా పట్నం వచ్చాను కదండి, ఇక్కడ మోసగాళ్ళు ఉంటారని మా బామ్మ చెప్పిందండి. అందుకని డ్రెస్ పూర్తిగా మార్చేసానండి, టోటల్ బోగేసండి. బోగి చాలా బాగున్నాయండి. ఇంతకీ మీరు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నానేటండి, వన్నం తింటున్నాను. తిన్న తర్వాత ఏం చేస్తారు? అంటి పండు తింటానండి. ఆ తర్వాత మరేమోనండి, మడత మాంసం అద్దెకి తీసుకుని తొంగుంటానండి. ఏటి సింగిల్ గానా చిన్న పానేస్తారా? అబ్బే వద్దండి, నా దగ్గర వక్క ఉందండి. పానంటే అది కాదండి, ఆడేళ్ళ మీద పిడేలు. భయం ఎందుకండి, అందరూ నా దగ్గరే పాలేస్తారు. మాడేళ్ళ మీద పిడేలు, దీనికి సిగ్గెందుకు తిమ్మారో? ఇంతకీ ఏ పాన్ కావాలి? తెలుగా, కన్నడమా, మలయాళమా? అయ్యి బాబోయ్, మీ దగ్గర అన్ని పాలు ఉన్నాయండి, అయితే కాదంత ఆలోచించుకొని ఫారెన్ పాన్ ఉందండి. ఓకే, నిన్నే సిప్పులో దిగింది. రేట్ ఎంతండి? 650 ఓన్లీ. అయ్యి బాబోయ్, కాదని తెలుగులో చెప్పండి. 650 రూపాయలు మాత్రమే. సరేనండి, అయితే 600 ఉంచండి. పాన్ నవ్వులేక నచ్చితే మిగతా 50 ఇస్తానండి. ఓకే పదండి. యాండే, అన్నట్టు పెట్టిలో ఏమున్నాయి? అయ్యి బాబోయ్ బాబోయ్, దీంట్లోనండి మా ముమ్మిడి వరం పాము గారి బంగారు నగలు ఉన్నాయండి, మా కైకులు రత్తయ్య గారికి ఇచ్చేయాలండి. అయితే జాగ్రత్తగా పట్టుకోండి, చాలా మంది మోసగాళ్ళు ఉన్నారు మడేళ్ళ మీద పిడేలు. అయితే మీరు ముందర పదండి. పెద్దలకు నా నమస్కారాలు. నీరంటే నీకెందుకంత కోపం? నన్ను ఏం చేయబట్టావో చెప్పు. లిల్లీ, ఖాళీ టైంలో నీ ఖాళీ గోళ్ళు గిల్లి పెట్టనా? అప్పుడప్పుడు నీ ఖాళీ వేళ్ళు టిక్కుటిక్కమనిపించనా? నీ అరికాళ్లకు కొబ్బరి నూనెతో ఆలివ్ ఆయిల్ కలిపి పట్టించనా? నీ మోకాళ్లకు, నీ తొడలకు టోటల్ గా నీకు మీ మగోళ్ళ వ్యవహారాలన్నీ మేకప్ డబ్బాల్లాగా తీసుకునే సేపు బాగానే ఉంటాయి, నీళ్లతో కడిగేస్తే శుభ్రంగా తుడుచుకుపోతాయి. అవ్వా, కోపంలో కూడా నువ్వెంత ముద్దొస్తున్నావు. లిల్లీ, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. లిల్లీ చెప్పు, రేపు నీ కడుపు వస్తే దాన్ని మొయ్యమంటావా? ఆ నొప్పులను నన్ను భరించమంటావా? చెప్పు. ఆడవాళ్లను గౌరవించే మగవాళ్ల లిస్టులో నేను మొదటి వాళ్ళ. ఆడవాళ్ల ఆవేదనను చూసి తట్టుకోలేను నేను, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అంత బలహీనమైన గుడ్డ కలవాడిని నేను. ఆడదానికంట నీరు ఏ నేల మీద పడుతుందో, ఆ నేల మీద యూరియా వేసిన ఏ పంట పండుగను వాదించే మనిషి నేను. చెప్పు, నీ బాధ ఏమిటో చెప్పు. చెప్పు, అంత సిన్సియర్ గా ప్రేమిస్తే మరి ఆ బల మీద దాని ఫోటో ఎందుకు? ఫోటోనే తీయలేని వాడివి, రేపు దాని ఎలా వదిలించుకుంటా? ఓ, అదా నీ బాధ. దానికి ఓ సెపరేట్ ప్రణాళిక ఉంది. దాని బాబు కట్నం ఇవ్వలేడు. కట్నం ఇస్తేనే గాని ఇంట్లోకి రాకూడదన్న చిన్న లిటిగేషన్ పెట్టానంటే చాలు. దీని పని పెద్దలకి నా నమస్కారాలు, పిల్లలకి నా దీవెనలు అయిపోతుంది. ఇక ఫోటో అంటావా? చూడు శారదా, నువ్విలా కళ్ళమ్మట కుళాయిలు తిప్పి
కుళ్ళి కుళ్ళి ఏరవటం ఏం బావలేదు. ఆవిడెవరు? లిల్లీ ఘనశీలవతి, మన అతిథి. అంటే అతిథి దేవోభవ అన్నమాట. మరి నేనెవరు? నీ భర్తని. అంటే భర్త దేవోభవ అన్నమాట. మరి నువ్వు మా సేవలు చేసుకుంటూ భార్య దేవోభవ అయిపోవాలి, కానీ ఇలా కళ్ళనీళ్లు పెట్టకూడదు. అత్తయ్య, మళ్ళీ ఏం జరిగిందమ్మా? ఏం లేదత్తయ్య. మడల్ మీద పిడలు ఏంటి? మరాల బుర్రంచు కూర్చున్నావు, ఫారిన్ పని బాగా చూసుకో. మరండి, మీ పేరేటండి? జల్లేం. పంకాడి సోజా. మీది పార్నేనండి? యా యా. మరి పారెల్లో ఏ పేటండి? మియాంగ్ టియాంగ్ పేటలో టియాంగ్ మియాంగ్ చందు. అయ్యి బాబోయ్, మియాంగ్ టియాంగ్ పేటలో ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారా అండి? మరండి చూడు తిమ్మారు, పారిన పల్లె టాకింగ్ ఎక్కువ పెట్టుకున్నావు అంటే ఖర్చు ఎక్కువ అయిపోతుంది. మడల మీద పిడలు. గుడ్ నైట్, గుడ్ నైట్. ముందుగా చెప్పాడు కూడా సరిపోయింది, లేకపోతే ఖర్చు ఎక్కువ అయిపోయింది. పంక్ నువ్వు నిజంగా నాటు సేనే. ఇసోజా, ఇసోజా, ఏమిటి అంత గాఢంగా నిద్రపోతున్నావు? రాత్రంతా కూడా మడేల మీద పిడేలా? ఇంతకీ తిమ్మారావు ఎక్కడా? నా తిమ్మ, బాత్రూమ్ లో జలకల్లాడుతున్నావా? తిమ్మా ఎక్కడా లేడే. ఆపలకొండా, కమ్ హియర్. ఏంటి ఏంటి? యూ, నా పని మడేల అని పిడేలి? ఈ పని మడేల మీద పిడేలా? యా. వాచ్, బ్యాంగిల్, మై చైన్, మడల్ అండ్ ఫెడల్. ఆగు ఆగు, లుక్ ఇక్కడ, ఇక్కడ లుక్. వాడు నీ వాచ్, నీ చైన్, గాజులో టిఫిన్ చేశాడు, కానీ కంగారు లేదు. ఈ నగలు పెట్టి పరగడైపోయాడు. పూలు గోవింద, గోవింద, మీకు శుభము కలుగుగాక. గోవింద, గోవింద, సుపుత్ర ప్రాప్తిరస్తు. మాకు పిల్లలు పుట్టకుండా నేను ఆపరేషన్ చేయించుకుంటే అలా దీవిస్తారేమిటండి? నేను దీవించింది మిమ్మల్ని కాదు, ఆవిడ్ని. గోవింద, గోవింద, నీకు ఉద్యోగం దొరుకుతుంది పో. కుటుంబరావు గారు నన్ను ఇలా రోడ్డు మీద చూస్తే నా పరువు. గోవింద, గోవింద. ఒరే బాబు, ఈ హుండి పుచ్చుకుని అక్కడి నుంచో. నమస్కారం కుటుంబరావు గారు. ఏమయ్యా ఏడుకొండలు, ఏమిటి అవతారం? శనివారం అవతారం అండి. అదే శనివారం కదా, వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి అర్చన చేయించుకుని వస్తున్నాను. గుడి ఇటుంది కదా, మరి నువ్వు ఇటు నుంచి వస్తున్నావేంటి? అదే వెడుతున్నాను. మరి అసలు ఏడుకొండలకు వెళ్ళేది ఎప్పుడు? డేట్ ఫిక్స్ అయిపోయిందండి, ఇంకొక 5 రోజులు, 5 డేస్ ఓన్లీ. అలివేలు మంగమ్మ గారు ఉండి ఆవిడికి ఇచ్చేసి వచ్చేస్తాను. నీ ముక్కు తీరుతుంది, అన్ని శుభాలు కలిసి వస్తాయి. దేనికైనా మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. గోవింద, గోవింద. కుర్రాడు ఏం కష్టాల్లో ఉండేడుతున్నాడో ఏమిటో పాపం, వేసి పంపించండి. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ హుండీని నమ్ముకున్న వాళ్ళ మీద నమ్మకం లేదయ్యా. నేను ఇవ్వను. గోవింద, గోవింద. కుర్రవాడు మంచివాడు, ఉత్తముడు, కాంటాక్ట్ సర్టిఫికేట్ ఈస్ వెరీ గుడ్. రోడ్డు మీద కనిపించిన వాళ్ళు నువ్వు ఎలా నమ్ముతున్నావయ్యా? గోవింద, గోవింద. మంచికి చెడుకి ఆ మాత్రం తేడా తెలీదా? వేసి పంపించండి. అరే నువ్వు చెప్తున్నావు కనుక వేస్తున్నాను. గోవింద, గోవింద. మరి నేను సెలవు తీసుకుంటాను కుటుంబరావు గారు. తొందర ఏముందయ్యా, దేవుడు గుళ్ళోంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు? మొన్న నువ్వు జీపీఎఫ్ లోనికి అప్లై చేసావే, ఆ ఫైల్ తాలూకు కాగితాలు. అయ్యా చెప్పటం మర్చాను,
తొమ్మిది గంటల లోపల అర్చన చేయించుకోకపోతే తోమాల సేవ మొదలవుతుందని ఆచార్యులు గారు చెప్పారు. నేను వస్తాను. తోమాల సేవ తెల్లవారుదాను కదయ్యా. ఈ వయస్సులోనే వీడు దేవుడు హుండీని కొట్టేస్తున్నాడంటే పెద్దయ్యాక తిరుపతిలో దేవుడితో సహా అమ్మేస్తాడు. గోవింద గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డీ కాసులవాడ ఆపద ముక్కులవాడ గోవింద గోవింద. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి ఎడుతున్నాను, మీకు తోచింది ఏమైనా ధర్మం చెయ్యండి. నేను తిరుపతి కొండకి ఎడుతున్నాను, ఆ హుండి నాకు ఇచ్చేయండి. అన్నవరం వెళుతున్నాను, ఆ హుండి కూడా ఇలా ఇచ్చేయండి. తిరుపతి అన్నవరం తిరుపతి అన్నవరం తిరుపతి అన్నవరం తిరుపతి. మీ మంచితనాన్ని నేను ఎప్పుడో అభిమానించాను. ఆ అభిమానం వెనక ప్రేమ ఉందని నాకిప్పుడే అర్థమైంది. చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదు? నన్ను పెళ్లి చేసుకోండి అంటే ముందుకు రారు? కానీ జ్యోతి, నా పరిస్థితి, నా బాధ్యత. ఇంకేం మాట్లాడకండి, మీరు సరే అనే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. ఈలోగా మనం అలా అయిపోతే ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా నేను మీకంటే చిన్నదాన్నేగా. చిన్నదానివే కాదు, చిలిపిదానివి కూడా. వెలిగిస్తా మన్మథ దీపం పడకించో, మోగిస్తా యవ్వన వీణ కౌగించో, పాడిస్తా మోహన రాగం ముద్దుల్లో, పలికిస్తా భూపాలం చులి బుగ్గల్లో, రగిలిస్తా యవ్వన రాగం పెదవులతో, తీరుస్తా పగలు మెలకువతో, కుదురుస్తా వెళ్ళిన తాపం కులుకులతో. వయ్యారం విరబూసే కాశ్మీరం, వయసొచ్చిన మందారం నీకోసం జాగారం, మరుమల్లెలు పరిచిన చోట పంతాల పంతుల ఆట, మాయం మటు మాయం నీ సిగ్గు బిడియం చిక్కని చీకట్లు రాగం చదువులతో, తీరుస్తా పగలు మెలకువతో, వెలిగిస్తా మన్మథ దీపం పడకింపో, మోగిస్తా యవ్వన వీణ కోడితో. మెల్లమెల్లగా అల్లుకుపోతా ఆరతి మన్మథ కథలే చెబుతా సరసాల వాస చూపుతా.
వెలికిస్తా మన్మద దీపం పడకించో, మోగిస్తా యవ్వన వీణ కౌగిట్లో, పాడిస్తా మోహన రాగం ముద్దుల్లో, పలికిస్తా భూపాలం చెలు బుగ్గల్లో, వెలికిస్తా యవ్వన రాగం కదవులతో, తీరుస్తా తగలుడే మెలకువతో, కుదురుస్తా వెళ్ళే తాపం పులుకులతో, ఎదురిస్తా మొద్దుకి మద్దు తాతాతో. రోజు నేను చేసే భోజనంలో రాళ్ళు పలకరిస్తూ ఉంటే అది నా చేతకంతనం సరిపెట్టుకున్నాను, కానీ నీ నిస్సహాయతను అర్థం చేసుకోలేకపోయాను లక్ష్మి. వాటిని చూసి కూడా నువ్వు మాట్లాడకుండా ఉన్నావంటే నా పేదరికాన్ని దాచిపెడుతున్నావు అనుకున్నాను, కానీ నీ అనారోగ్యాన్ని కప్పిస్తున్నావు అని తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. ఏమిటండి? జీవితంలో కష్టాలను మిగుల్చుకుని సుఖాలని త్యాగం చేసినట్టు వాళ్లను ఉంచుకుని బియ్యం పారేస్తున్నావా లక్ష్మి? దీనికి కారణం నీ కళ్ళ చూడలేకపోవడం, దానికి కారణం నేను ఆలోచించకపోవడం, దానికి కారణం నాకు సమస్యలు ఎక్కువడం. ఇంటి దీపం కంటి వెలుగు మసకపడితే ఇల్లే చీకటైపోతుంది లక్ష్మి. నాకు జీతం వచ్చిన తర్వాత తప్పకుండా కళ్ళ డాక్టర్ని కలుద్దాం. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు. పెద్దలకి నా నమస్కారాలు, పిల్లలకి నా దీవెనలు. ఏమిటి బాబు అమ్మాయిని ఇలా? మరొక్క క్షణం శారద నా ఇంట్లో ఉంటే నా రాక్షస్థలి బ్రతకనివ్వదు మావయ్య గారు. పొద్దున లేచింది మొదలు కట్నం కోసం రాచి రంపర పెట్టేస్తోంది. పరిస్థితులు తెలిసి కూడా ఆవిడ ఇలా తొందర చేస్తే ఎలా బాబు? వీలు చూసుకుని కట్నం డబ్బులు తెచ్చిస్తామని మీరైనా వెళ్ళి ఆవిడకి నచ్చ చెప్పండి. ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేదు అత్తయ్య గారు. కట్నం డబ్బులు ఇవ్వకపోతే కిరసనాయ డబ్బా వంచేస్తానంటుంది, చీర మెడకు చుట్టేస్తానంటుంది, గ్యాస్ స్టవ్ పక్కకొచ్చి వెనక నుంచి తోసేస్తానంటుంది. అందుకే శారదను మీ ఇంట్లోనైనా క్షేమంగా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చాను. కట్నం డబ్బులు ఇవ్వకుండా శారదను మా ఇంటికి పంపించకండి మావయ్య గారు, పంపించకండి ప్లీజ్. అరే కుటుంబరావు సాబ్, మీది ఇల్లు మా దగ్గర తాకట్టు పెట్టి మీ ఇద్దరు బెట్టిలకు పెళ్లిళ్ళు చేశావు, మాది వడ్డీ సంగతే మర్చిపోయావు. మళ్ళీ అప్పు కావాలంటే ఎలా ఇచ్చేది, ఏం చూసి ఇచ్చేది సాబ్? అది కాదు సెట్ గారు. అరే నై సాబ్, ఇంకా ఏమి చెప్పదు, జావు సాబ్, జావు జావు. అరే జావు సాబ్. అలాగే అలాగే, మీరు కొటేషన్ పంపండి, తప్పకుండా ఏర్పాటు చేస్తాను. సార్ ఈరోజు ఆఫీస్ గారు రాలేదేం సార్? నీకు తెలీదా కుటుంబరావు, మన ఏడుకుండలు కూతురు చనిపోతే స్టాఫ్ అంతా చుట్టానికి వెళ్ళారు. కుటుంబరావు గారు, నా కన్న పెట్టె, నా తల్లి బంగారం, గోవిందా గోవిందా. ఏడాది క్రితం నా అల్లుడు నీ కట్నం డబ్బు పూర్తిగా ఇవ్వలేదని నా తల్లిని వదిలి వెళ్ళిపోయాడు. నా జీతం తిండికే సరిపోదు, అప్పు చేసినా తీర్చలేని అసమర్థుండి అడుక్కోటానికి అభిమానం అడ్డొచ్చింది. దేవుడి పేరుతో ప్రజల దగ్గర వసూలు చేసి నా అల్లుడికి కట్నం సొమ్ము ఇవ్వాలనుకున్నారు. మీలాంటి పుణ్యాత్ములు ఇచ్చిన డబ్బుతో నా బిడ్డ జీవితం నిలబడుతుందని ఆశపడ్డాను. అది తనకిష్టం లేదని నా బిడ్డ తన నిర్ణయాన్ని ఎంత భయంకరంగా చెప్పిందో చూసారా సార్? కాపురానికి పంపించాలని కూడబెట్టిన డబ్బుతో నా బిడ్డని కాటికి పంపిస్తున్నాను కుటుంబరావు గారు, కాటికి పంపిస్తున్నాను.
సారీ అండి, నాతో రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కంగారు పడవలసిన పని లేదు, ఆందోళన వల్ల కాస్త బీపీ పెరిగింది, విశ్రాంతి అవసరం. వస్తానా? నమస్కారం. మంచిదండి. సమయానికి వచ్చి కాపాడావు. నీ పేరమ్మా? జ్యోతి. అమ్మా. బాబు, మీ నాన్నగారు రోడ్డు మీద పడిపోతే ఏమయ్య తీసుకొచ్చిందిరా? థ్యాంక్ యూ జ్యోతి. నాన్నగారు లోపలున్నారు, వెళ్ళు. ఏమ్మా, మా భార్గవ్ నీకు? నాకు తెలుసండి. ఏమిటిది భార్గవ? నువ్వు అడిగిన కట్నం బాకీ 30,000 తెచ్చాను. మీ అమ్మగారిని పిలిస్తే డబ్బిచ్చి వెళ్తాను. కొంప ముంచావు, మా అమ్మ రాక్షసి. ఇప్పుడు వచ్చిందంటే ఈ డబ్బు వడ్డీకే సరిపోతుంది, మళ్ళీ అసలు పంపని ఆర్డర్ ఇస్తుంది. ఈ డబ్బు నాకు ఇచ్చాళ్ళు, మా అమ్మకి ఎలాగ సర్ది చెప్పుకుంటాను కదూ శారదా. అవునన్నయ్య, ఆయన చేతికే ఇవ్వు, సర్దుబాటు చేసుకుంటారా? భార్గవ, లోపలికి వచ్చేళ్ళకూడదు. మీరు పిలవకపోయినా లోపలికి వస్తాను అవసరమైతే. పద శారదా. ఏమిటి లిల్లిటలై, ఏదో కొంపనంటూ పోయినట్టు అలా చిటపటాడుతున్నావు. పాట్పాల్, దాని కట్నం కొడతా వదిలేస్తారన్నా, అది మళ్ళీ ఇక్కడ కూర్చుంది. ఓ, అదో డాలింగ్ నీ బాధ, మనకి ఎలాగూ పని మనిషి లేదు కాబట్టి దాన్ని పని మనిషిగా వాడుకుందాం. శారదా, ఓ గ్లాస్ ఎలా పట్టరా. ప్రస్తుతానికి డబ్బుంచు, మనసుంటే మార్గమే ఉండదా అన్నాడు మహాకవి. ఆడపిల్లను పుట్టింటికి తరిమేయడానికి మనసే ఎక్కర్లేదంటాడు ఈ జీజీ పాల్. లిల్లీ డాలింగ్, మందు కూడా పోయమని చెప్పాలా? అబ్బా, నా కాలు తొక్కుతావా? ఎంత పొగరే నీకు. అన్నయ్య, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఇక్కడేం జరగలేదన్నయ్య, కాస్త పడు తిరిగా అంతే. అదిగో ఆవిడ లిల్లీ అని నా స్నేహితురాలు, నేను లిల్లీ మంచి స్నేహితులు అన్నయ్య. చెల్లెమ్మ, కళ్ళ వెనుక దాచేసిన కన్నీళ్లు చెప్పలేకపోయినా చెంప మీద తేలిన చేతివేళ్లు చెబుతున్నాయమ్మా. మీరిద్దరూ ఎంత మంచి స్నేహితులు. ఏ చెంపల సొంపుల్ని పెట్టుబడిగా పెట్టుకుని ఈ ఇంటిని నాశనం చేయాలని తలపెట్టుకుందో ఆ చెంపల్ని చెళ్ళు మనిపించు. వెళ్ళు. ఆడదాన్ని కొట్టాడన్న అపఖ్యాతి మీ అన్నయ్యకి రాకుండా ఉండాలంటే నే చెప్పినట్టు చెయ్యి. ఈ స్థితిలో నువ్వు నాకేం చెప్పినా వినబడదు, నా కంటి కనబడదు. వెళ్ళు. చూడు, మళ్ళీ ఈ గడప తొక్కావు, మరే గడప తొక్కడానికి నీకు కాళ్ళు మిగలవు. జాగ్రత్త. ఏమే అన్న అండ చూసుకున్నా నా గెస్ట్ అవమానిస్తావా? నీకు ఒళ్ళు కొవ్వెక్కిందే నిన్ను. ఆడదాని మీద చేయి చేసుకోవడం అసమర్థుల లక్షణం. బజారు దాని ముందు కట్టుకున్న భార్యని పని మనిషి కన్నా హీనంగా చూసే నువ్వు ఎంత దిగజారిపోయావో తెలుసా? భార్గవ్, బజార్ల గురించి దిగజారుల గురించి రోడ్లట్టు తిరిగే బజార్ రోడ్ ఇది, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఇది నా ఇల్లు, నా పెళ్ళం, నా ఇష్టం. అన్నయ్య, పేద ముత్తాల మధ్య కట్టిన తాళి పొట్టుకి సత్తం పోయి కన్నయ్య. పెళ్లిపీట్ల మీద నేను మూడు ముళ్ళ కోసమే తల వంచలేదన్నయ్యా. ఆయన ఏం చేసినా భరిస్తానని ప్రమాణం చేసి మరీ తల ఉంచాను. ఆ ప్రమాణానికి తలవంపులు తీసుకురావద్దు. ఏనాడు నా ఇంటి పేరు మార్చి ఇంటి కొడలుగా నన్ను పంపారో, ఆనాడే నా బాధల్లో బంధాల్లో భాగం పంచుకునే హక్కు ఆయనకుంది, కానీ నీకు లేదు.
ఇప్పటికెళ్ళి గుర్తొచ్చిందా? బాధ్యత లేకుండా బాధలు తెలుసుకోకుండా ఇంతకాలం బతికావు. నువ్వేం చేసినా భూదేవిలాగా నీ తల్లి భరించింది, సముద్రంలాగా ఈ తండ్రి గుండెల్లో దాచుకున్నాడు. కానీ ఇంకా సహించదలేదురా. నీకే చెప్పేది బాబు, శారద కాపురం చక్కబడుతుందన్న ఆశతో కట్నం బాకీ నీ చేతికిచ్చి పంపించారు, కాని అల్లుణ్ణి కొట్టడానికి కాదురా. అమ్మా, భార్యను బానిసగా భావించే ఓ మొగుడికి కళ్ళు తెరిపించడం తప్పంటావా? బాధ్యతను మర్చిపోయిన ఓ మగాడికి బాధ్యతను గుర్తు చేయడం తప్పంటావా? రే కొడుగ్గా, నీ బాధ్యతలేవో తెలియని నీకు మరొకరికి బాధ్యతలు నేర్పే హక్కు ఎక్కడుందిరా? ధనదాహంతో ఓ ఆడదానికి అన్యాయం చేసే దుర్మార్గుణ్ణి దండించే హక్కు అధికారం ప్రతి వాడికి ఉంది. అవునరా, ఆ వెర్రి అధికారంతో, ఆ పిచ్చి ఆవేశంతో నువ్వు కొట్టిన ప్రతి దెబ్బ తగిలింది ఇంటల్లుడికి కాదురా, మా గుండెలకి, ఆ అమాయకురాలి కాపురానికి. ఇప్పుడు చెప్పరా, కాపరం చెడిపోయి గతి లేక అదిలా ఏడుస్తూ ఉంటే నీ మనసు శాంతించిందా? భర్త వదిలేసి ఒంటరైన ఆడది పుట్టింటి వాకిట్లో నీళ్ళ కోసం దేపరిస్తూ ఉంటే నీ కళ్ళు చల్లబడ్డాయా? చెప్పరా. అది కాదు నాన్న, అసలు గోపాల్ని నేను ఎందుకు కొట్టానో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. ఆగిపోయావే, చెప్పరా. చిన్నది అరక్క కొవ్వెక్కి కోపంతో కొట్టానని చెప్పు. పని పాటు లేక ఈ ఇంటి పరపతిని పాడు చేయడమే పనిగా పెట్టుకున్నానని చెప్పు. నేను వెళ్ళలేని స్థితిలో ఆ డబ్బు నీ చేతికిచ్చి పంపించానని మాత్రమే నీకు తెలుసు. కానీ ఆ డబ్బు నా చేతికి ఎలా వచ్చిందో తెలిస్తే నీ గుండె ఒక క్షణం ఆగిపోతుందిరా. ఒక కూతురి జీవితం కోసం మరో కూతుర్ని బలి తీసుకున్నాను, నా చిన్నారి మీ నన్ను దూరం చేసుకున్నాను. ఏం చేశారు మీరేం చేశారు చెప్పండి. ఏం చేశాను, ఒక అప్రయోజకుడైన కొడుక్కి తండ్రిగా, కాపరం చెడి ఇంటికి తిరిగి వచ్చిన కూతురికి తండ్రిగా, చేతగాని తనం తప్ప స్థిరాస్తిగా ఏమీ మిగుల్చుకోలేని తండ్రిగా ఏం చేయగలను? అదే చేశానే, ఈనాని డబ్బు కోసం అమ్ముకున్నా. మీనా నమ్మడం ఏమిటి? అసలు మీనాని ఏం చేశారు? ఆ ప్రశ్నకు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదురా. షీఈస్ మై డాటర్, నా ఇష్టం, నా ఇష్టం వచ్చేట్టు చేసుకుంటాను. అమ్ముతాను, చంపుతాను, నరుకుతాను, నాశనం చేస్తాను, నీకెందుకురా? విన్నావా అమ్మా, కడుపున పుట్టిన దాన్ని తెగ నమ్మిన తండ్రి తోడ పుట్టిన దాన్ని కాపురం చెడగొట్టానని నన్నంటున్నారు. బాబు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? చెడిపోయిన కాపురంతో చెల్లెల్ని ఇంట్లోనైనా చూడగలుగుతున్నావు అమ్మా, కానీ ముక్కు పచ్చనారని చెల్లెలు నమ్మే అధికారం ఈయన గారికి ఎవరిచ్చారు? అడుగమ్మా, అడుగు. ఎవరిచ్చారా? నా నిస్సహాయత ఇచ్చింది, నీ చేతకంతనం ఇచ్చింది, ఈ కుటుంబం ఇచ్చింది, నా దరిద్రం ఇచ్చిందిరా. వండర్ఫుల్. అప్పుడు హరిశ్చంద్రుడిలాగా అమ్మని బజార్లో పని మనిషిగా బేరం పెట్టన్నా? ఆ పని భార్యతో కాదురా, బాధ్యతలు తెలియని నీతో ప్రారంభిస్తాను. బేరం పెట్టి కాదు, బేషరతుగా నీకు నాకు ఏమి సంబంధం లేదని తెగటెంపులు చేసుకుంటాను. అంతకన్నా మీరేం చేయగలరు నాన్న? కూతుర్ని డబ్బు కోసం వదులుకున్నారు, నిలదీసిన కొడుకుని మోహన్ చెలక వదులుకుంటున్నారు. నార్మయ్య, మా కష్టాలు కన్నీళ్లతో సంబంధం లేని వాడికి బంధాల గురించి మాట్లాడే హక్కు లేదు, అనుబంధాల గురించి అడిగే అర్హత లేదు. అసలు అనుబంధాల గురించి మీకు తెలిస్తేగా? భాగవే, రై అనుబంధాల గురించి నీ చేత పాఠాలు చెప్పించుకోవాల్సిన అధోగతిలో నేను రేలరా. పుట్టుకతో వచ్చే బంధాల్ని, నెత్తురుతో పొంగే అనుబంధాల్ని, డబ్బుకు బేరం పెట్టే మీలాంటి కసాయి వాళ్ళకి అసలు అనుబంధాల గురించి ఏం తెలుసు? మిస్టర్ భార్గవ్, ఎవరి కారణంగా ఓ కూతురు కాపురం చెడిపోయిందో, ఎవరి కారణంగా మరో కూతుర్ని దూరం చేసుకున్న ఈ నిర్భాగ్యుడి శ్రమ వృధా అయిందో, ఎవరి కారణంగా మనశ్శాంతి సమాధి ఈ ఇంట్లో చాలా కాలం అయిందో, వాడికి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోరా, పోండి. వాణ్ణి ఎవరు ఆపడానికి ప్రయత్నించినా, వాణ్ణి ఎవరు ఆగమన్నా మీరు చూసేదిరా శవాన్ని? ఇంకా చూస్తావేరా? గెట్ అవుట్. ఏ రో చెప్పలకుండా చాలా కాలానికి వచ్చావు. మాడే మాడేలి మీద పీడేలాగా మొగుడు పిల్లలు కలిసి కొట్టుకొని కులాసాగాను ఉంటే నేనెందుకు వస్తానండి? మీరేమో పిల్లల్ని వదిలేశారని శుభవార్త విన్నానండి. మరేమో బెడ్రూమ్ ఖాళీగా ఉందని తెలిసిందండి. మాడేలి మీద పీడేలు కాకలు జాగ్రత్త లేని బెడ్రూమ్ బెడ్రూమ్ ఏంటండి? అందుకోసమండి మీకు పాన్ తీసుకొచ్చానండి. చూడ్డానికి సాదా పాలన ఉంటుంది కదండి, నవిలితే లేదండి, జర్రపానండి మడిల మీద పిడేలు. చెల్లమ్మా,
வணக்கம் சார். அரவத்தில்லா ஏண்டே லங்கக்கு ஜாக்கெட்டுக்கு பாஸ்து சம்பந்தம் ஏட்டண்டி? ஏண்டே நான் தெளிவுகொடுத்தனும், ஆந்திராலும் மலையாளம் பிச்சர் 100 రోజులు ஆడుతనే లేదా? ఇది అంటే అది కదరా. ఇప్పుడు నేను ఫార్మాలిటీస్ అవి ఎలా మాట్లాడాలా అని. ఓ అదే మీ బాధ, నేను డబ్బింగ్ చెప్తానండి, మీరు ప్రొసీడు. అయితే సరే. నీ పేరు? ఉన్ పేరేనమ్మా? పేరు సెల్లమ్మాల్. నేను అలా పాతుకుంగా. నా పేరు సెల్లమ్మాల్, నన్ను బాగా చూసుకోండి. మందు మందు కొడతావా? తన్ని తన్ని అడిగిరియా? నింగ ఎన్నా సున్నాలం నా పన్నవే. మీరేం చెప్పినా అది నేను చేస్తాను. అయితే అర్జెంట్ గా బెడ్రూమ్ పద. అప్పుడు సీకరమే బెడ్రూమ్ కొల్లా వా. ఏయ్ ఇలారా, బెడ్రూమ్ నుంచి వచ్చే చప్పళ్ళకి మూలగళ్ళకి నువ్వేం డబ్బింగ్ చెప్పక్కర్లేదు, ఇక దయచి. మరి బాగా నచ్చిందిగా కొట్టించండి. సోఫా కింద ఉంది తీసుకో. కమ్. అప్పుడే డబ్బింగ్ పోర్షన్ అయిపోయిందా? అబ్బా ఏమిటి దౌర్జన్యం? అనుమతి లేకుండా నా గదిలోకి రావడానికి వీల్లేదు. మీరంతా పిల్లలు, పిల్లలకి నా దీవెనలు. పిలవని పేరంటానికి వచ్చేయడం, అడక్కుండానే బహుమతులు ఇచ్చేయడం మాకలవాటు. రే బావగారికి నేను బహుమతులు ఇస్తాను, ఆ పాపగారికి మీరు ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. రేపీ పాటికి ఇంట్లో నా చెల్లెలతో పాటు కాపురం చెయ్యకపోతే పెద్దలకు నా నమస్కారాలు, పిల్లలకు నా దీవెనలు. ఏమిటి నాన్న? పదమ్మా, మీ అత్తారింట్లో నేను దిగపెట్టి వస్తాను. నాన్న తప్పదమ్మా, ఆడపిల్లల్ని కన్నా తండ్రిగా ఆ మాత్రం బాధ్యత నాకు తప్పదమ్మా. నాన్న ఈ వయసులో మీ అందరికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ ఇంట్లో ఆనందాలు అనుబంధాలు దూరం అయిపోతున్నాయి. ఇదంతా నా వల్లే జరిగింది. తప్పమ్మా, ఇలాంటి సమస్యలు ప్రతి సంవత్సరంలోనూ ఉంటాయి. వాటిని చూసి భయపడకూడదు, బాధపడకూడదు. పదమ్మ, వాళ్ళు నిన్న ఇంట్లోకి రానివ్వకపోతే కొడుకు వల్ల జరిగిన పొరపాటికి అల్లుడు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవడానికైనా నేను సిద్ధమేనమ్మా. తప్పు మావయ్య, విష్ణుమూర్తి లాంటి మీరు నా కాళ్ళు పట్టుకోవడమ్మా. చేసిన తప్పుకు నేనే మీకు క్షమాపణ చెప్తున్నాను. ఏదో చిన్నవాడు భార్గవ ఆవేశపడ్డాను కొట్టాడనుకోండి, మరి పెద్దవాడిని నా బుద్ధి ఏమైంది? నేను అంత సీరియస్ గా తీసుకోవాలా? జరిగిందంతా మర్చిపోండి మావయ్య, శారదని తీసుకొని నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. బాబు ఈ విషయాలు మనసులో పెట్టుకోక బాబు. చచ్చా, నాకు మనసుంటే కదా మావయ్య గారు పెట్టుకోవడానికి. అదే శారద దగ్గర ఉంది. అత్తయ్య గారు జ్వరంగా ఉంటేను గదిలో నిద్రపోతుంది బాబు. జ్వరమా? అపోలో హాస్పిటల్ ఫోన్ చేయను మావయ్య గారు, అంబులెన్స్ తెప్పించినా? అంత ఇదేం లేదు బాబు, అదే తగ్గిపోతుంది. అయితే సరే, అత్తయ్య గారికి మెడుకు రాగానే మరీ మరీ అడిగాను చెప్పండి. పెద్దలకు నా నమస్కారాలు, పిల్లలకు ఎవరు లేరుగా. పద శారద పద. వస్తానన్నా. భార్గవ, శారద కాపురం చక్కబడింది, ఇక మీనా గురించేగా నీ ఆవేదన? ఈ సమయంలో మనం చేయగలిగింది చేయవలసింది ఒక్కటే. ఏ పాపం తెలియని మీనాని మళ్ళీ ఇంటికి తీసుకురమ్మని మీ నాన్నగారిని వేడుకుందాం. పాప కోసం ఆ డబ్బు నేనిస్తాను. మన ఇద్దరు దారులు ఒకటైనప్పుడు ఆ దారిలో వచ్చే ప్రతి కష్టం ఇద్దరిదే, ప్రతి కన్నీరు ఇద్దరిదే. ప్లీజ్ కాదనుకో. జ్యోతి, నన్ను అవమానించాలి అగౌరవించాలి అనే కోరిక నీకుంటే ఈ సహాయం చేయి. భార్గవ, నువ్వు నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నావు. నేను చెప్పేది జ్యోతి, నా సమస్యలు నేను పరిష్కరించుకోగలననే ఆత్మవిశ్వాసం నాకుంది. అది కూలిపోయినప్పుడు కాలిపోయినప్పుడు తప్పకుండా నీ దగ్గరికి వస్తాను, నీ సహాయం అడుగుతాను, సరేనా? ఏమండి, నువ్వు ఇంకా మేలుకునే ఉన్నావు లక్ష్మి, వెళ్ళి పడుకో. కన్న బిడ్డ దూరం అయితే ఏ తల్లికి మాత్రం కంటి మీద కునుకెలా వస్తుంది చెప్పండి.
మీనాన్న ఏం చేశారో చెప్పండి. లక్ష్మి, పిల్లల్ని కనడం, పెంచడం, పెళ్లిళ్ళు చేయడం, వాళ్ళు సుఖంగా ఉంటే చూసి ఆనందించడం ఎవరికైనా దేవుడిచ్చే వరాలు లక్ష్మి. అవి కలిసి రానప్పుడు దురదృష్టంతో రాజీ పడ్డం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఏమండి, మీనా ఎక్కడుందో ఏం చేశారో నాతో చెప్పడం కూడా మీకు ఇష్టం లేదా? చూడు లక్ష్మి, ఊహ తెలియని పసిపిల్ల ఎక్కడుందా అని పడే బాధ కేవలం కన్న కడుపుకి. కానీ వయసు వచ్చిన ఆడపిల్ల అత్తారింట్లో ఉండకుండా పుట్టింట్లో ఉంటే లోకం చూస్తూ ఊరుకోదు లక్ష్మి, పొడిచి పొడిచి వేధిస్తుంది. ఆ వేదంతో కన్న కూతురు ఏ నుయోగయ్యో చూసుకుంటే దానికి బాధ్యత ఎవరు లక్ష్మి? నువ్వు లేను కదా. పెళ్ళైన శారద కాపరాన్ని సరిదిద్దలేని నేను మీనాన్ని పెంచి పెళ్లి చేయగలని నమ్మకం ఏమిటి? అందుకని రెండు సమస్యల్ని ఒకేసారి పరిష్కారం చేద్దాం అనుకున్నాను. సమయానికి భగవంతుడు ఓ ధనవంతుడు తారసపడ్డాడు, అతనికి మీనాన్ని దత్తత ఇచ్చేసి. అవును లక్ష్మి, లేకున్నా సమర్థించుకోగలదాన్ని మీనాన్ని వదులుకున్నాను. చేతికొస్తే ఉపయోగపడేదాన్ని డబ్బును తీసుకున్నాను. ఇది పేదవాడి భాషలో అమ్మకమేని, కానీ కలవాడికి దత్తత. నాకు తెలుసు లక్ష్మి నీ గుండెలో బాధ. మనం బాధపడినా మన బిడ్డలైనా బాగుపడతారు నా పనిచేశాను. కానీ భార్యా బిడ్డల్ని అమ్ముకున్న హరిశ్చంద్రుడిలాగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవాలి నేను ఈ పని చేయలేదు లక్ష్మి. ఏం చేసినా కన్న బిడ్డను దూరం చేసుకున్న బాధ మన ఇద్దరిది ఒకటే. దాన్ని భరించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు లక్ష్మి, ఏమీ లేదు. మీరు ఎన్నైనా చెప్పండి, మీనా లేకుండా నేను బ్రతకలేదేమో. కుటుంబరా, సార్ మీరు ఇక్కడికి రావాల్సి వచ్చిందయ్యా. చూడు కుటుంబరావు, నేను మోసపోయానయ్యా. రూపాయి కాసుకి ఒకవైపున బొమ్మను చూసి మురిసిపోయానే కానీ మరొక వైపున బోరూసు అనే మనసు ఉంటుందని గుర్తించలేకపోయాను. ఇంత చిన్న విషయాన్ని గుర్తించలేని పెద్ద మనిషిగా మిగిలిపోయాను. చాలా సిల్లీగా ఉంది కదా, బట్ దిస్ ఇస్ ట్రూ అండ్ దట్ ఈస్ లైఫ్. మీరు అంటున్నది ఏమిటో నాకు అర్థం కావటం లేదు సార్. మొదట్లో నాకు అర్థం కాలేదయ్యా. మా ఇంట్లో లక్షల విలువ చేసే నగల్ని కడుపు నిండా దాచుకున్న ఎనపెట్టెలు ఉన్నాయి. బిజినెస్లో సంపాదించిన కోట్లు డిపాజిట్ చేసిన బ్యాంకు పుస్తకాలు ఉన్నాయి. ఎంతో విలువైన ఫారిన్ సామాన్లు ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో లేనిది పసిపిల్లల చిరునవ్వులు, కేరింతలు. అందుకే పిల్లలు లేని నేను ఒక పసిపిల్ల ఇంటికి దత్తత వస్తుంది అంటే ఎంతో సంబరపడ్డాను, సరదా పడ్డాను. నా బిడ్డ మీకే లోటు చేయదు బాబు. పేదరికానికి మనస్సు పెద్దది, మీ ఇంటిని ఆనందనలేం చేస్తుంది బాబు. అది కాదు కుటుంబరావు, మీనా మా ఇంట్లో ప్యారిస్ నుంచి తెప్పించిన గౌను వేసుకుని మురిసిపోయింది. అమెరికా నుంచి తెప్పించిన కంప్యూటర్ కారుతో హ్యాపీగా ఆడుకుంది. రాత్రి డబుల్ కాట్ మీద పడుకుని పరుపు ఎంతో మెత్తగా ఉందని మురిసిపోయింది. కానీ అర్ధరాత్రి పూట నిదట్లో అమ్మ అని కలవరించిందో. అది అది ఏ ప్యారిస్ నుంచి తేవాలో, ఏ లండన్లో కొనాలో, ఏ సిద్ధర్ల నుంచి ఇంపోర్ట్ చేయాలో నాకు అర్థం కాదు. వాళ్ళ వాళ్ళకి ఎలాగైనా ఇవ్వండి, నా కూతురు నాకు కావాలి. పేగు తీపి దంచేత అలా మాట్లాడించింది కానీ దాన్ని మాట్లాడి పట్టించుకోకండి బాబు. నా బిడ్డ ఉండాల్సిన చోట ఉంది బాబు. లేదు కుటుంబరావు, మీనా ఉండవలసిన చోట ఇక్కడ. మీనా కుటుంబరావు, ఆ తల్లి బిడ్డల ఆనందం చూడు. చెట్టుకు పుట్టిన పూలు ఆ చెట్టు కొమ్మల మధ్య ఉంటేనే అందము, ఆదరు. వాటిని తెంచి నువ్వెంత ఖరీదైన ఫ్లవర్ వ్యాజ్లో పెట్టినా అవి ఉండేది ఒక్కరోజేనయ్యా. కానీ సార్, అయినో అయినో, మీరు పాపనైతే తిరిగి ఇచ్చారు కానీ నేను డబ్బు మాత్రం తిరిగి ఇవ్వలేనంటావు అంతే కదా? ఆ సంగతి మర్చిపో, ఫర్గెట్ ఇట్, ఫర్గెట్ ఇట్ బేబీ. ఆర్ యు హ్యాపీ నౌ? హ్యాపీ అంకుల్. థ్యాంక్ యూ. చూడు బేబీ, ఇక మీదట నువ్వు మా ఇంటికి రాకపోవచ్చు, నన్ను మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం జీవితాంతం ఈ బొమ్మని మర్చిపోలేనమ్మా. అందుకే అప్పుడప్పుడు నేను చూడ్డానికి వస్తూ ఉంటా. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. వస్తాను కుటుంబరా.
Thank you, young man. Thank you very much. Sir, thanks Chappals me name, sir. No, Mr. Bhargav. Taj Mahal chusi dan andan gurinchi aalochistaru andaru. Kani nenu aa Taj Mahal punadulaki planlu vesina medhavulu gurinchi aalochistanu. How is it? Ninna buddhudu oka vishayam cheppa gurtunda? Sir, meeru Meenan dattam chesukunnaru baagundi. Kani okka roju America trip cancel chesi ఆ పాపతో గడపండి అని రిక్వెస్ట్ చేశాను. సరే అది చూద్దాం నీ రిక్వెస్ట్ ప్రకారం ఏం చేశాను. ఇప్పుడు అర్థమైందయ్యా పసి హృదయం అంటే ఏమిటో. ప్రతి క్షణం బిజినెస్ తో బిజీగా ఉండి ఏం పోగొట్టుకుంటున్నానో ఏం కోల్పోతున్నానో తెలుసుకోలేకపోయాను. విమానంలో ప్రయాణం చేస్తూ కిందికి చూసి చాలా ఎత్తుకు ఎగిరిపోయాను అనుకున్నానే కానీ మనిషికి చాలా దూరం అయిపోతున్నానని తెలుసుకోలేకపోయాను. ఆ సత్యాన్ని నువ్వు నాకు తెలియజెప్పావు మిస్టర్ భార్గవ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Sit down, Bhargav. It's all right. Sir, మానవత దృష్టితో నా మాట మన్నించి మీనాని పంపినందుకు మీకు ఎంతో రుణపడున్నాను. మీ రుణం తీర్చుకోవడానికి నాకు సాయం చేయగలరా? By all means, what can I do for you? మా నాన్న తీసుకున్న 30,000 మీ దగ్గర ఏదో ఒక పని చేసి చెల్లించే అవకాశం అదృష్టం నాకు కలిగించండి సార్. ఈ విషయంలో హ్యుమానిటీ అనే శిఖరానికి మరొక మెట్టు పైకెక్కావు నువ్వు. కానీ నీకు ఉద్యోగం ఇచ్చేది నీ బాకీ చెల్లించుకోవడానికి కాదు, నీలాంటి వాడు నా దగ్గర పని చేయాలి అనే ఆశతో. చూడు, ఈ గరాజులో పనిచేయడానికి నీకేమైనా అభ్యంతరమా? నో సార్, నేను హాబీగా నేర్చుకున్న మెకానిజం నాకు ఇలా ఉపయోగపడుతుంది అనుకోలేదు సార్. మిస్టర్ భార్గవ్, ఒక విషయం చెప్పనా? నేను ఈనాడు కోట్లు గడించి ప్రపంచం నాలుగు మూలలా వ్యాపారం చేస్తున్నా. నాకు మొట్టమొదటి పెట్టుబడి ఈ గరేజ్. అంతేకాదు, ఇది నాకు దేవుడి గుడి కూడా. హలో చైతన్య, కమ్యా. మిస్టర్ భార్గవ్, దిస్ ఇస్ మిస్టర్ చైతన్య, అవర్ చీఫ్ మెకానిక్. హలో. హలో సార్. జీవితం విసిరే ఛాలెంజెస్ ఎలా ఎదుర్కోవాలో, కాలం వేసే చిక్కు ప్రశ్నలు ఎలా విడదీయాలో ఇతని దగ్గర మనం నేర్చుకోవాలి. ఈజ్ ఎ జీనియస్. చైతన్య, భార్గవ్ కూడా మన గ్యారేజ్ లో నీతో పాటు పనిచేస్తూ ఇక్కడే ఉంటాడు. ఓకే సార్, మీకు అమెరికా ఫ్లైట్ టికెట్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీరు ఎప్పుడు రిటర్న్ అవుతారు? నేనా? ఎప్పుడొస్తానో చెప్పలేను, కానీ ప్రపంచంలో ఎక్కడున్నా సరే కన్ను మూయటానికి మాత్రం ఇక్కడికే వస్తాను. బికాస్ ఐ లైక్ దిస్ ప్లేస్ అండ్ ఐ లవ్ దిస్ ప్లేస్. అంటే అమ్మగారు ఊర్లో లేదు, మీరేం వర్రీ అవ్వకండి. ఈ అప్పలకున్న మాట అంటే మాటే. ఈ రాత్రికి ఓ మంచి లేత పానీరం చేస్తాను, మీరేం డౌట్ పెట్టుకోకండి. క్యాష్ తో రెడీగా ఉండండి. అలాగే. మీరు నామ్ అప్పలకొండ హై. మేరీ నామ్ సింధియా బీబీ హై. సింధియా? సింధియా మై దిల్ దియా తుమ్ దర్ద్ లియా. आपको हिंदी मालूम है? बागा मालूम है, मैं हिंदी का राजा है. कुछ डोर तेरू है पिडेल में मडेल. बहुत सुंदर है. चलो ना. चल दन गाड़ी में बैठो ना. ने ने ना 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 అదే నీ గర్రు చాలా బడా హై. నేను స్నానం చేసి వస్తాను, తుమ్ బయటి అయినా. బయటం తుమ్ జర తొందరగా రావునా. అచ్చా సింగారి గారు కూర్చోరా. మీరు ఎంతకాలం నుంచో హిందీలు ఎక్కడ కావాలి హిందీలు ఎక్కడ కావాలి అని అడిగారుగా. కష్టపడి తెచ్చాను పిడేల్ మెమ్మడేళ్ళ. మీరు 100 రూపాయలు ఇచ్చారు, అదేం కుదరదు. కుర్రాడు చాకు బాకు ఇందా. జాగ్రత్తగా చూసుకోండి, నేను వెనక దారి నుంచి వెళ్ళిపోతాను. ఫిడేల్ మీ మడేల్. ఇవాళ లేచిన వేళ చాలా బాగుంది. ప్యాసింజర్ కి మాట ఇచ్చినందుకు మంచి పానే దొరికింది. మినిమం 2,000 రూపీస్ ఖాయం. రాజా ఆగు. రా రాజా ఆగు. భయపడకు. ఏమి చైతన్య, ఎంత పిలిచినా రామే? నీకేమన్నా చెవుడా లేకపోతే కాళ్ళు చెత్తలేవా?
అవును భార్గవ, నువ్వు అన్నది నిజే. నాకు రెండు కాళ్ళు లేవు. 5 సంవత్సరాల క్రితం ఒక స్నేహితుడిని కాపాడబోయి యాక్సిడెంట్లో నా 2 కాళ్ళు పోగొట్టుకున్నాను. సారీ చైతన్య, నన్ను క్షమించు. సారీ అన్న పదం దగ్గరకు వస్తే స్నేహం అన్న పదం దూరం అవుతుంది భార్గవ. బాబు గారు, అయ్యగారు బయటికి వెళ్ళారు, అమ్మగారు వస్తారు, లోపల కూర్చోండి. మళ్ళీ టవల్ జారిపోతుంది. ఏయ్, అసలు నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎందుకు దాక్కున్నావు? చెప్పు. చెప్పే, ఇదిగో ఈ చెప్పే మీ కుక్కపిల్ల తీసుకొచ్చింది. కరెక్ట్ టైం తీసుకొచ్చింది బుజ్జిముండ. దానికి ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనివ్వాలి. సరిగానే ముందు బయటకు వెళ్తావా లేదా? అదేమి జ్యోతి అలా కోపంగా మాట్లాడుతున్నావు? సరదాగా చేతులు తీసేసి ఇలా ఇలా ఊపుతూ మాట్లాడచ్చుగా. చూసేశాను, మొత్తం చూసేశాను. కింద, మీద, పైన, లోపల. నీ కార్ని రిపేర్ అయిపోయింది, ఇచ్చేద్దామని వచ్చాను. కీస్? నీ కార్ కీస్ ఇచ్చేద్దామని. సరే నువ్వు వెళ్ళి కూర్చో. అక్కడ కాదు, బయట. జ్యోతి, నువ్వు కోపంగా యాక్ట్ చేస్తున్నావు గానీ నిజంగా నీ మనసులో ఏముందో నాకు తెలుసు. లో బ్యూటీ క్వీన్, టీనేజ్ లో క్రేజీ క్వీన్, కౌవింపులో నాటి క్వీన్, కౌగలింతల్లో జాలీ క్వీన్. ఎదురేలేను నీ, నీటైనా ఉద్దేశిస్తే నీ వాణ్ణి.
ఏ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పింది కొడుకుగానే చెయ్యాలి, చేశాను అంతే. తండ్రి చెప్పింది పాటించారు కనుకే నీ పూజ గదిలో రాముడి ఫోటో, పురాణాల పేజీలలో పరశురాముడి బొమ్మ నిలిచిపోయాయమ్మా. బాబు, ఎంతకాలం ఇలా ఉంటావురా, నా మాట విని. అమ్మా, నాన్న నన్ను కొడుగ్గా కాదు కూలీగా రమ్మన్నా రావడానికి సిద్ధమేనమ్మా. కానీ ఆయన దృష్టిలో నేను ప్రయోజకుడి అయ్యే వరకు నన్ను రమ్మనలేరు. ఆయన పిలిచే వరకు నేను ఆ ఇంటికి రాలేను. అన్నయ్య, అయితే నువ్వు నిజంగా ఇంటికి రావా? మరి నాకు పాటలు పాడేదెవరు? Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. ఆగు, ఎక్కడి నుంచి వస్తున్నావు? నా కళ్ళల్లోకి సూటిగా చూసి సమాధానం చెప్పు. నాకు అబద్ధం చెప్పాలని ప్రయత్నించక లక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడికెళ్ళి వస్తున్నావండి. నాకు తెలుసు లక్ష్మి, నువ్వు గుడికి వెళ్ళి వస్తున్నావని. దేవుడి గారి దర్శనం బాగా జరిగిందా? బానే జరిగింది. ఇందాకటి నుంచి నేను ఎందుకు ఎదురు చూస్తున్నానో నీకు తెలియదు కదా? తెలియదు. కళ్ళజోడుతో చూస్తూ ఉంటే నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా లక్ష్మి? ఛాన్సీ లక్ష్మీబాయిలా కనిపిస్తున్నావు. కాదు, పెళ్ళైన కొత్తలో నా లక్ష్మిలా కనిపిస్తున్నావు. కళ్ళు మూసుకో. అలాగే మూసుకునుండు. ఎలా కనిపిస్తుంది లక్ష్మి? ఏమండి, ఆ వచ్చేది మన అల్లుడు రవేనా? Oh, my God.
రవి స్నేహితుణ్ణి. మొన్న జరిగిన ఎయిర్ క్రాష్ లో ఈ ఘోరం జరిగిపోయిందండి. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా వెళ్లి చూసొచ్చినంత మాత్రాన చచ్చినవాడు బతికి రాడు. ఆ విధవదాని మొహం మీద కుంకుమ బొట్టు తిరిగి రాదు. అది కదండి, తోడ పుట్టింది తోడు పోగొట్టుకుంటే. అయితే ఏం చేస్తావు? చావడానికి ముందు రాత్రి నీ మొగుడు నిన్నేం చేశాడు చెల్లెమ్మ అని అడుగుతావా? లేక ఇక ముందు ప్రతి రాత్రి నువ్వు ఎవరితో కులకబోతున్నావని పరామర్శిస్తావా? మీరేం కంగారు పడకండి, ఈ వయసులో మీకు ఆ కోరికలు పుట్టడం సహజం. చాకు లాంటి కుర్రాడిని నేను చూస్తాగా? ఇంకా మీ పని ఫిడేల్మే మడేలే. ఇంకో చిలక, నైట్ లేట్ గా వస్తాను, ఆఫీస్ లో చాలా పని ఉంది. కలుపులు అవి జాగ్రత్తగా వేసుకు పడుకో. ఏమే పాపాయ్, తాజా సరికేనా? వస్తాను. అలాగేనండి. ఛాన్స్ కొట్టారు, ఇంకా మీ పని ఫిడేల్మే మడేలే. ఏదో గుట్టుచప్పుడు కాకుండా కానీ తల్లి, ఇందా ఇవందా ఉంచు పిడేల్ మే మడేల్. లోపలికెళ్ళాలంటే నాకేదో భయంగా ఉంది. ఫిడేల్ మే మడేల్, మీరు వరి అయిపోయి మరీ టైం వేస్ట్ చేసేయకండి, ముందు లోపలికెళ్ళండి. చాకు లాంటి కుర్రాడు. మడేల్ మీద పిడేలేనా? ఫిడేల్ మే మడేలే, మన ఫస్ట్ బిజినెస్ సక్సెస్. నిన్ను ఐరన్ బాక్స్ తో రుద్దయ్యాలి. ఈ వయసులో నువ్వు కూడా ఇలా ఏడ్చినందుకు నిన్ను ఊరకాయ కర్రీలు పెట్టి కుక్కేయాలి. కుక్కేస్తావు, నిన్ను వాషింగ్ మెషిన్ లో పెట్టి ఉతికి ఆరేస్తాను. ఉతికి ఆరేస్తావా? నిన్ను వాటర్ హీటర్ లో పెట్టి ఉడకేస్తాను. ఉడకేస్తావా? ఏదో మీరు సిలకా గోరింట్లో ముద్దుగా ప్రేమించుకోవాలి కానీ ఇలా కాటల కుక్కలు కలుసుకుంటారేంటి? బిజినెస్ చేయడానికి మా మగుడు పిల్లలు దొరికిందా నీకు? చెప్పవే. తప్పు మాదే కాదు, మీది కూడాను. అసలు మీకు ఈ వయసులో ఈ బుద్ధులు ఎందుకండి? అన్ని వెనక్కి తిప్పేయండి. ఏ ఇంటిని నేను స్వర్గంగా భావించాను, ఆ ఇంటిని నరకంగా మార్చిన దేవుడు ఉన్నా వెనక్కి తిరిగినా నాకొకటే. మా రాతలు ఇలా రాసుంటే ఎవరిననుకు నేను ప్రయోజనం బాబు? అదే అత్తయ్య గారు నేను చెప్పేది. అసలు ఈ కష్టాలన్నీ పెళ్లి పందిట్లో విస్తరాకుల్లా లైన్ లో వన్ బై వన్ గా వడ్డించేస్తున్నాడు ఆ దేవుడు. కానీ మీరు అధైర్యపడకుండా ఆ విస్తరాకుల్ని ఎంగిలాకుల మడిచవతల పారేయాలి. 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో పచ్చగా కాపురం చేసుకోవాల్సిన శకుంతల విధవరాలుగా తిరిగొచ్చిందని నా బాధంతా. కళ్ళకళ్ళాడుతూ తిరగాల్సిన కూతుర్ని ఈ స్థితిలో చూడాల్సిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి పట్టకూడదు బాబు. అందుకే ఈ సమస్యకు నేను పరిష్కారం ఆలోచించాను. మనమంతా కలిసి శకుంతలకు పెళ్లి చేయాలి. ఏ తప్ప, శకుంతలకు మళ్ళీ పెళ్లి చేయకూడదా బాబు? అవునత్తయ్య, అన్ని విధాలా శకుంతలకు తగినవాణ్ణి,
విశాల హృదయాన్ని నేను చూశాను. ఎవరు బాబు? ఇంకెవరు అత్తయ్య గారు? నేనే. శకుంతలను నేను పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి దారి చూపిస్తాను. వాళ్ళ అక్కయ్య కూడా తోడుగా ఉంటుంది. గోపాలం, చెరిగిపోయిన కుంకుమతో తిరిగి వచ్చిన కూతుర్ని, పెళ్లి కూతుర్ని చేస్తానంటున్న నీకు నాలాంటి చేతకాని తల్లిదండ్రులందరూ చెయ్యెత్తి నమస్కారం చేయాలి బాబు. విధి ఆడిన ఆటలో విధవగా మారిన ఇలాంటి ఆడపిల్లని మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన నీలాంటి ఆదర్శవంతుణ్ణి పూలదండలు వేసి అభినందించాలి బాబు. ఒక అనాథని సనాథని చేయాలని తాపత్రయపడే నీలాంటి సంస్కారవంతుణ్ణి వేదికలెక్కించి సత్కరించాలి, జయజాలు కొట్టాలి, హారతులు పట్టించాలి. నిజానికి ఒక్క అరక్షణం ఆలస్యం చేయకుండా నీకు పెళ్లి జరిపించాలి బాబు. మామయ్య, కట్నం కట్నం అంటూ కట్టుకున్న పళ్ళాన్ని రాబందులో పడుచుకు తినే నీలాంటి నీచుడికి అమ్మాయిల్ని సప్లై చేసే పెళ్లిళ్ళ బ్రోకర్ని కదరా మామయ్య. పెళ్ళం ఉండగానే మరో ఆడదాన్ని గదిలోకి పంపించే టాఫర్ని కూడా కదరా స్కౌండ్రల్. ఆడపిల్లల తండ్రిని. నీ మంచి కోరి అల్లుడు గనక ఇంత తాపత్రయపడ్డాను. సరే, వయసులో ఉన్న శకుంతల రేపు ఖచ్చితంగా ఎవరితోనో లేచిపోతుంది. అప్పుడు అనుభవితుడు. అసలు ఈ కోరం అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? నన్నేం చేయమంటావన్నయ్యా? అందరికీ భారంగా నిలిచి అడ్డమైన వాళ్ళకి అవహేళనగా మారి నేనెందుకు బ్రతకాలి? చూడండి శకుంతల గారు, భగవంతుడు బ్రతుకునిచ్చింది బ్రతకటానికి కానీ భయపడి పారిపోవటానికి కాదు. బాధలు అనుభవించడం వేరు, మాటలు చెప్పడం వేరు. మాటల మనిషి కాడమ్మా చైతన్య. ఒకసారి ఇతని గురించి, ఇతని జీవితం గురించి నిజం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. ఇలా చూడు. ఒక స్నేహితుణ్ణి కాపాడబోయి ఇతని రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు. ఆదరించాల్సిన లోకమే ఇతన్ని అవిటివాడంది, అవహేళన చేసింది. ఏ ఆధారము లేకపోయినా చైతన్య దేనికి భయపడలేదు. ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు, అనుకున్నది సాధించాడు. ఇప్పుడు ఆ లోకమే ఇతని ముందు అవిటిదైంది. ఇతన్ని ఆదర్శంగా తీసుకునైనా నువ్వు మనోధైర్యంతో బతకాలి. జ్యోతి, ఈరోజు శకుంతల్ని నేను కాపాడగలిగాను. కానీ మానసికంగా అనుక్షణం ఆమపడే వేదన రోదన ఆలోచిస్తుంటే. అదే భార్గవ, నేను చెప్పేది పూలకి కుంకానికి దూరమైన శకుంతల వయసుకి కోరిక ఇంకా దూరం కాలేదు. అద్దంలో అందం చూసుకునే వయసు ఆమెది. ఆ అద్దం బీటలు వేసినంతలో ఆమెకి జీవితమే లేదా? మరో అద్దం ముందు నిలబడే హక్కు లేదా, అర్హత లేదా? నేను అది ఆలోచిస్తున్నాను. పిడేల్మే మడేల్ మడేల్ మీద పిడేలు. నోర్మడేళ్ళు ఆవిడ ఎవరనుకున్నావు? నీ సజాన తాలికెట్టిన సొంత భార్య ఇంకోసారి పాన్ సంగీత ఎత్తే పళ్ళు రాలు
ఇవాళ్ళని పుట్టినరోజు కదనయ్యా. అవును మర్చిపోయాను. మనం మర్చిపోయినా అమ్మేలా మర్చిపోతుంది. అందుకే నీకు ఇష్టమైన పులిహార పాయసం చేసి పంపించింది. అమ్మో అమ్మ చేతి వంట అయితే క్షణం ఆలస్యం చేయకూడదు. ఇదిగో వచ్చేస్తున్నాను. అబ్బా ఏమిటనే ఇది సరిగ్గా చేతులు కడుక్కోకుండా తినేస్తున్నావు. కష్టపడేవాడికి కడుపు నిండడం ముఖ్యం గానీ ఈ చేతులు కడుక్కోవడం మొహం కడుపు. అబ్బా మొదలెట్టావు. నేను తినిపిస్తాను గానీ మెదలకుండా తిను. ఏమిటి అలా అయిపోయావు? ఏం లేదమ్మా, చాలా రోజుల తర్వాత నీ చేతి ముద్దలు తిన్నాను కదా, ఆనందం అమ్మా ఆనందం. వద్దమ్మా చాలు. సారీ అండి. భార్గవా, ఏమిటేదో మాట్లాడాలని తీసుకొచ్చావు? చైతన్య, నాకో సహాయం చేయగలవా? సహాయమా? అవును చైతన్య, శకుంతల జీవితానికి నువ్వు అండగా ఉండగలవా? ఏమిటి భార్గవ నువ్వు అనేది? జరిగింది దైవ సంకల్పితం కావచ్చు, మరేదైనా కావచ్చు. ఈరోజు నీ వల్ల నా చెల్లెల నుదుటి మీద కుంకం చూశాను. అది అలాగే ఉండాలి చైతన్య, నూరేళ్ళు ఉండిపోవాలి. అందుకు నీ సహాయం కావాలి, నీ సమ్మతం కావాలి. అవిటివాణ్ణి, నాకు పెళ్ళేమిటి భార్గవ? అవిటితనం ఆత్మీయత కడ్డురాదు చైతన్య. మానసికంగా అవిటిదైపోయిన ఈ సమాజంలో మా చెల్లెలకు కావలసింది ఆత్మీయత. అది నీ దగ్గరుందని నా నమ్మకం. భార్గవ, శకుంతల్ని పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ పెళ్లి మీ ఇంట్లో జరగాలి. అది మీ నాన్నగారు నువ్వు కలిసి మమ్మల్ని దీవించాలి. చైతన్య, పెద్దలకు నా నమస్కారాలు. పెంచుకున్న పెంపుడు రౌడీలకు నా దీవెనలు. ఈరోజు మన మిత్ర రౌడీ, శ్రేయోభిలాషి గుండా, చెత్త దగ్గులబాజీ శ్రీ 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 బెంజమిన్ గారు ఏదో విదేశానం చేసుకుని వస్తున్నట్టుగా జైలు నుంచి వస్తున్న శుభ సందర్భంగా ఈ పూలదండతో ఈ ఫ్లవర్ బొకేతో ఆయన్ని మనం ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నాం. ఇదేమిటి ఉట్టి చేతులతో వెళ్ళు హారతి పట్రా. హారతి నాకు కాదు అక్కడ. బెంజమిన్, వెల్కమ్ మిస్టర్ బెంజమిన్, వెల్కమ్. కమన్ కమన్. స్టాప్ ఇట్. మీరు దండలు వేయాల్సింది నాకు కాదు, ఆ భార్గవ గాడి శవానికి. నాకు తెలుసు బెంజమిన్, నువ్వు అనుకుంటే సాధించగలవని. కాని తొందరపడకు, ఇప్పుడు మనం ఏం చేసినా పోలీసులకు నీ మీదే అనుమానం వస్తుంది. కాబట్టి కొంచెం ఓపిక పట్టు. ఈలోగా నేను భార్గవ గాడిని వాడి కుటుంబాన్ని మాక్సిమం టార్చర్ చేస్తాను. మిస్టర్ కుటుంబరావు, డబ్బు ఏమైందో మర్యాదగా చెప్పు. నాకేం తెలియదు సార్, అంతా మాయగా ఉంది. 50,000 రూపాయలు ఈ చేతులతో లెక్క పెట్టి బ్రీఫ్ కేసులో పెట్టి మీ ముందు ఉంచాను సార్. అంటే నువ్వు బ్రీఫ్ కేసులో డబ్బు పెట్టి బ్యాంకు నుంచి ఇక్కడికి వచ్చేలాగా నీకు తెలియకుండా మాయమైందంటావు? అవును సార్. అబద్ధాలు ఆడిన అతికినట్టు ఉండాలి కుటుంబరావు, అవస్థలు అందరికీ వస్తాయి. కానీ పరిష్కారం దొంగతనం మాత్రం కాదు. నన్ను అనుమానిస్తున్నారా సార్? అనుమానించడానికి మరో మనిషి లేడు కాబట్టి. ఇదే మరొకటైతే ఈ పాటికి కటకడాలు పెట్టించావండి. చాలా కాలం నుంచి ఇక నిజాయితీగా పనిచేస్తున్నావు కాబట్టి నీ పెద్దలకి మీద నమ్మకంతో 2 రోజులు గడిపిస్తున్నాను. ఈలోగా డబ్బు తెచ్చుకోండి.
లేకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. భయపడకు లక్ష్మి, మానవుడు తన్ని ఎక్కడ మర్చిపోతాడు అనే భయంతో భగవంతుడు సమస్యలు సృష్టించాడే. నా మీద పడిన నింద నీడేనమ్మా, వెనకనున్న వెలుగులాంటి నిజం ముందుకొస్తే నీడ పారిపోతుందమ్మా. పరీక్షలో ప్రశ్నలకి సమాధానాలు మనం రాసుకుంటామా, కానీ దేవుడు పెట్టిన పరీక్షలో ప్రశ్నలకి సమాధానాలు ఆయనే రాసుకుంటాడమ్మా. భార్గవ, నీకు ఈ విషయం తెలుసా? ఏంటి? మీ నాన్నగారు బ్యాంక్ నుంచి ఆఫీసు డబ్బు డ్రా చేసి తీసుకొస్తుంటే పోయిందట, తిరిగి వెంటనే కట్టకపోతే అరెస్ట్ చేస్తారట. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాన్న, డబ్బులు కట్టకపోతే నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారా? నిన్ను జైల్లో పెడతారా? అంకుల్ కి నన్ను మళ్ళీ అమ్మేసి ఆ డబ్బులు ఆఫీస్ లో కట్టేనన్న. తిరిగి ఇంటికి వస్తానని ఆడ ఉన్నాన్న, అమ్మని చూడాలని మారేస్తేనన్న. ఏ వ్యాసుడు రాసిన భారతం, సగటు మనుషుల జీవితం. ఏ వ్యాసుడు రాసిన భారతం, ఈ సగటు మనుషుల జీవితం. ప్రతిరోజు కురుక్షేత్రమే, బ్రతుకంతా తెగని యుద్ధమే. ఏ వ్యాసుడు రాసిన భారతం, ఈ సగటు మనుషుల జీవితం. కాపురమే కత్తుల బోలుగా బంధిస్తే ఊపిరున్న శిల ఒకరు, చేతికి అందిన చంద్రుడే కేతులు మింగిన ఫలమైతే తెల్లారిన కల ఒకరు. అయిన వారికి కాని విలువై చిన్నబోయిన సిరి ఒకరు, స్వర్గం పయనం కారడవుల మార్గం. ఏ వ్యాసుడు రాసిన భారతం, ఈ సగటు మనుషుల జీవితం. బహుమానం తప్పని నిందల బరువైతే న్యాయమెవరు చెబుతారు? బొమ్మని తరిమిన మమకారం చెంతనే ఉన్నా చేదైతే సాయమెవరు చేస్తారు? కన్నవారికి వెన్ను నిమిరే చిన్నారు
ఎవరు ఎంతకాలం ఈ ఎదురీత ఎవరి శాపం ఈ ఎదకోట కరిగే నా తల తల దూరం దొరికే నా శాంతుల తీరం ఏ వ్యాసుడు రాసిన భారతం ఈ సగటు మనుషుల జీవితం ప్రతిరోజు కురుక్షేత్రమే బ్రతుకంతా తెగని యుద్ధమే ఏ వ్యాసుడు రాసిన భారతం ఈ సగటు మనుషుల జీవితం నమస్కారం కూర్చోండి మిస్టర్ భార్గవ్ ఈసారి కరాటే కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్లో మనువులోనే జరుగుతున్నాయి నువ్వు తప్పకుండా పాల్గొనాలి సారీ ఆయన ఇప్పుడు ఏ పోటీలోనూ పాల్గొనే స్థితిలో లేరు అది కాదు జ్యోతి గారు ఈ కరాటే కాంపిటీషన్స్ మా ప్రెస్టేజ్ సంబంధించింది మీరు అసలు భార్గవ్ పరిస్థితి తెలిసే మాట్లాడుతున్నారా అది కాదండి ప్రతి సంవత్సరం జరిగే పోటీలో భార్గవ్ ఫస్ట్ అండి పైగా ఈసారి గెలిచిన వారికి 50,000 రూపాయల బహుమతి కూడా ఉంది సార్ మీకెంత చెప్పినా అర్థం కావడం లేదు ఆయన చేతికి పెద్ద గాయమైంది ఈ సమయంలో ఆయనకి కాస్త రెస్ట్ అవసరం సార్ ఈ పోటీలో నేను పాల్గొంటున్నాను తప్పకుండా గెలుస్తాను భార్గవ నీ పరిస్థితి జ్యోతి ఆలోచించాల్సింది నా పరిస్థితి గురించి కాదు మా నాన్న పరిస్థితి గురించి కుటుంబరావు గారు కుటుంబరావు గారు సారథి చనిపోయిందని తెలిసింది నన్నెందుకింత అన్యాయం చేశావు శారద నువ్వు పోయి నన్ను ఒంటరి వాడి చేశావా శారద నన్ను నడి సముద్రంలో వదిలేసి ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో చూడండి మావయ్య మావయ్య శారద నా దగ్గరకు వచ్చి మా నాన్న మీద దొంగ అనే అభాండం పడింది అది నేను భరించలేనట్టు చాలాసేపు ఏడ్చింది మావయ్య ఆ తర్వాత 5 నిమిషాలకి విషం తాగి చచ్చిపోయింది మావయ్య ఏర్పాట్లు చేయండి మావయ్య విషం తాగిన మనిషిని ముందు పోస్ట్ మార్టం చేయాలి ఆ తర్వాత ఏర్పాటు నా శారదను కత్తులతో కోస్తారా వద్దు వద్దు మావయ్య వద్దని చెప్పండి వీల్లేదు పోస్ట్ మార్టం చేయాల్సిందే చావుకి కారణం ఆ రోజు కుటుంబరావు దగ్గర కాజేసిన డబ్బులో వాటాడడానికి వచ్చావా మరొక్క నిమిషం నా కళ్ళ ముందుంటే నేను చంపేస్తాను ఇంతకాలం నేను పాముతో కాపురం చేస్తున్నానని అనుక్షణం దాని విషపు కాట్లు భరిస్తున్నానని నా కన్న వాళ్లకు తెలిస్తే వాళ్ళకంట కన్నీరు జారుతుందనే భయంతో బాధల్ని నా గుండెల్లోనే దాచుకున్నాను కానీ నన్నే కాకుండా నా వాళ్ళని కూడా బలి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నావని ఈ రోజే తెలిసింది తెలిస్తే మాత్రం ఏం చేయగలవి అసలు మీ బాబు డబ్బు బ్యాగు మార్చి కాజేయించింది నేనే వాడి కుటుంబం అంతా రోడ్డు మీద ముష్టెత్తుకు తిరగాలని నన్ను కొట్టి ఏదో సాధిద్దామనుకున్న ఆ భార్గవ్ గాని ఈ రోజు కాకపోయినా రేపైనా చంపేసేది నేనే ముగ్గురు పోయిన శకుంతలను నేను పెళ్లి చేసుకుంటాను అంటే నేను డాఫర్ని కాదు అని మీ నాన్న రెచ్చిపోయి నన్ను అవమానించాడే రేపు అదే శకుంతలను నడి రోడ్డు మీద పెట్టి మీ నాన్న డాఫర్ పని చెయ్యాలి అది నేను చూడాలి ఏ దుర్మార్గమైనా దౌర్జన్యమైనా కొనసాగేది కొంతకాలమే బలి తీసుకునేది కొంతమందిని కానీ ఏదో ఒక రోజు ఆ రాక్షసత్వం రాలిపోతుంది రావణత్వం పేలిపోతుంది ఏంటే తోక మీద లేచిన తాచుపాములా బుసలు కొడుతున్నావు గుట్టుగా నాతో కాపురం చేయాలనుకుంటే పిచ్చి పిచ్చిగా వాక్క నన్ను పూజిస్తూ నేను కాదు పూజించేది ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ ఇస్తే వచ్చి పూజించేది వాళ్ళు ఇది పనికి ప్రతిధ్వనిరా ప్రతి ఘటన ప్రారంభమైంది నీ పత్రం దగ్గరైందిరా కళ్ళల్లో పెట్టుకుంటే కరుణామూర్తి రారది
చేసావో కనక దుర్గరా. సేఫ్టీ కాదు. ఈ విషయం నీ చేత తాగించి నా భార్య ఆత్మహత్య చేసుకుందని నలుగురిని నమ్మిస్తా. బెంజమిన్, ఇప్పుడు నేనేం చేయలేను. ఎందుకంటే పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు నేను బయటికెళ్తే పోలీసులు నన్ను పట్టుకుంటారు, లేకుంటే పోలీసు కుక్కలు నా పిక్కలు రుచి చూస్తాయి. అందుకని అందుకని రేపు భార్గవ్ గారు కరాటే పోటీలో పాల్గొంటున్నాడు, వాణ్ణి నువ్వు దొంగదెబ్బ తీయాలి. ఆ ప్లాన్ నేను చెప్తాను, వాడి అంతు నువ్వు తేల్చాలి. Whoa! No! Three! Four!
ఎదురుగ్గా నిలబడ్డ వాడికి కళ్ళు చీకట్లు కమ్ముతాయి. నా కళ్ళ ముందు చీకటే ఉందనుకున్నాను, కానీ నా కళ్ళు చూడలేనంత వెలుగుందని గ్రహించలేకపోయాను రా, గ్రహించలేకపోయాను. బాబు, నా అవివేకానికి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకోవాలంది, కానీ నీ కాళ్ళు కూడా నాకు అందనం తెత్తుకు ఎదిగిపోయావు రా బాబు. కరాటే ఫైట్ లోనే కాదు, జీవితంలో కూడా నువ్వే గెలిచావు. విక్టరీ ఇస్ యువర్స్. కాదు నాన్న, విక్టరీ ఇస్ అవర్స్.
వేడికైన వేడి పాట మాదే, ఓడిపోని ఉక్కు గుండె మాదే. వచ్చామో కుర్రాళ్ళ ఆవేశం ఉన్నోళ్ళ, మండుతున్న సూర్యుడల్లే తిరుగులేని వెలుగు బాటలో సాగాలి. వేడికైన వేడి పాట మాదే, ఓడిపోని ఉక్కు గుండె మాదే. వచ్చామో కుర్రాళ్ళ.